अंदर की नमस्ते नेनु साइदेय मामड़ी यस माइक यूट्यूब चैनल सो इधर ना स्पेशल इंटरव्यू अच्छे लिटरल चेपाले इंटरव्यू नी चा रोज नीचे वेटना ना इंटरव्यू कोसम सो आ व्यक्ति एवरा का बीआरएस पार्टी सूर्यपेट 17वें वार्ड काउंसलर चिंतलपाटी भरत महाराज गारु नीन इंटरव्यू चेद्दानिकी सो समय लेदु लिटरल चेपाले रेप रोज टाइम उ तरह एलक्षन स्टार्ट अटे ओटू दूसरे काबटे सो अभी अंदी वील्ले वरकू अगर एट्ला डेवलपमेंट अड़ी तेस नमस्ते नमस्ते एला उन्ना मुझे एस माइक चैनल वारी याजमा की मैं माध्यम द्वारा चूसे प्रेक्षक राान एलक्षन पार्टिसपेट ओटर् प्रती सारी ओट हक विनियोगुस्तु अंदर की नमस्कार सो थैंक यू अना थैंक यू सो मच लिटरल चेपाले असल इंत हार्ड टाइम इंटरव्यू गुजरात नमले सो एट प्रचार स्पंदन प्रजल्लो प्रचार चला ब्रह्मांडी मैं चला पॉजिटिव उन्मु नॉट ओनली इन सूर्यापेट एक् चूस सर क्लियर टीआरएस कैंपेनिंग अंटने चला पॉजिटिव अप्रोच तो कैंपेनिंग ऐड्स चूसा सर मे मंजी माला मंजी मंजी चाहिए माला मंजी रावे को प्रजल के साधकू इंका साधा चला उबत कैंपेनिंग कैंपेनिंग ने वेरे पार्टी वाले कापी पेस्टू रिवर्स वस्तर इंका इंक्लूडिंग सांग्स चूसकना सर मेन सांग्स ने रामक सांग ने माला वाल दाने मार्ची एदेलांत चला पॉजिटिव अप्रोच पनी चला पॉजिटिव चुप्त प्रजल्ल की निला उमो इवाड़ अदे रक सो स्पेशल चूसक हाईली एजुकेशन पर्सन सो एंड पॉलिटिक्स को अंत इंत चेजी लिटरल चाहे एंगेज पॉलिटिक्स एंट्री आवड़ा कारण अटे ऐक्चुअल पॉलिटिक्स एंट्री अने का ची पॉलिटिक्स अंत पैशन इन द फैमिली आर एंटे फादर नॉट इन द डायरेक्ट पॉलिटिक्स मेमेपड़ू राजकीय प्रजल्लो उन्नामु रकरकाल विषयाल अभी उद्योग संघंलो मा नानगर कावच्चु तेलंगाणा मूवमेंट कावच्चु मा कुल संघं कास्ट वैज कावच्चु एमआरपीएस नुंचि एप्पुडु एदो ओक रकंगा प्रजलतोटि अनुबंधंगाने उन्नाम अवि प्रजलु राजकीयालु एप्पुडु रेंडु ముడిపడి ఉన్నాయి కాబట్టి నేను కూడా మరి మా నాన్నగారితోటే ఉండడం నా చదువు కావచ్చు తర్వాత బయటికి వెళ్ళి ఇక్కడి నుంచి హైదరాబాద్ ఇంజనీరింగ్ వెళ్ళినా ఆ తర్వాత ఎంబీఏ కోసం లండన్ వెళ్ళినా సో ఎప్పుడూ ఫ్యామిలీకి అటాచ్మెంట్లో ఉండడం మా ఇంట్లో జరిగేవి ఇన్ అండ్ అవుట్ తెలుసు కాబట్టి ఆ రాజకీయాలు అనేది ప్యాషన్గానే ఉంటూ ఉండేది కానీ నా ఎంట్రీ అనేది మాత్రం గారి మరి మంత్రి గారు ద్వారానే ఆయన ఆశీర్వాదంతో ఆయన ఆలోచనతో రావడం జరిగింది ఈసారి నేను కూడా ఏం కంటెస్ట్ చేస్తానని కోరుకొని ప్రాంతాన్ని ఎంచుకొని పనిచేసిందే తేలేదు ఆయన నన్ను ఒక ప్రాంతానికి అక్కడ ప్రతినిధిగా పంపాలని అనుకున్నాడు ఆ విషయాన్ని మా నాన్నగారికి నాకు తెలియజేయడం ఆ సందర్భంలో మా ఆలోచన కూడా మాకున్న ఇంట్రెస్ట్ ఆ టైంకి చేయాలా వద్దా అన్న ఆలోచనతోటే ఉండి చెప్పినాం కానీ మంత్రి గారు మమ్మల్ని అడగడము ఆ సందర్భంలో ఆయన మాటని కాదనలేక నేను ఉన్న ప్రాంతం కాకపోయినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మా వాళ్ళే అని నమ్మి వెళ్ళినా ప్రజలు కూడా అదే రకంగా ఆశీర్వదించారు అటు పార్టీ చేసిన పనులు కావచ్చు అంతకుముందు మంత్రి గారు చేసిన పథకాలు కావచ్చు అవన్నీ కావచ్చు మాకున్న కొన్ని సంబంధాలు అన్ని రకాలుగా అక్కడ ఉన్న ప్రజల ఆశీర్వాదంతో మూడేళ్ల కింద కౌన్సిలర్ గెలవడం జరిగింది సో నా ఒక విషయం ఏంటంటే నాన్నగారికి స్టేట్ లెవెల్లో ఎంత పేరు ఉందో అందరికి తెలిసిన విషయం సో శ్రీరాములు గారు అంటే చాలా పెద్దని సో అట్లా చూసుకున్నా కూడా అండ్ మీరు అంటే లిటిల్ గా చెప్పాలంటే మీకు ఎలాంటి బాధలు బంధ లేకుండా అంటే మీరు ఎంజాయ్ లైఫ్ ని కూడా మీరు లీడ్ చేయొచ్చు ఒక బీటెక్ హైదరాబాద్ చేసి లండన్ అంత స్థాయికి వెళ్ళి మీరు ఎకనామికల్ గా కూడా మంచి సంపాదించుకోవచ్చు అంటే మీరే హ్యాపీగా వేరే టెన్షన్ పడకుండా వెల్ సెట్ అవ్వచ్చు అంత సుఖంతమైన అంత సుఖాంతంగా నడుస్తున్న లైఫ్ అది అన్న అనుకుంటే లండన్ అంత స్థాయి ఉంటే లైఫ్ ఎంజాయ్ ఉంటుంది అలాంటి మంచి ఆనందమైన లైఫ్ ని వదులుకొని ఈ రాజకీయంలోకి వచ్చి ఈ ప్రజల మధ్యలో అన్న అనుకున్న కొన్ని విమర్శలు వస్తుంటాయి ఎంత చేసినా కూడా వంద చేసినా సరే ఏం చేసినవే అనే మాటలు కొంచెం బాధ పెట్టాయి ఇవన్నీ అవసరం అనిపించలేదు అన్న ఎందుకు వచ్చినా అనిపిస్తుందా ఎప్పుడైనా ఏమన్నా లేదు అట్లాంటి ఆలోచన ఎప్పుడు రాలేదు ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే నాకంటూ ఒక సర్టన్ బౌండరీ ఒక వార్డు ఆ వార్డుకున్న కొన్ని ప్రజలకి కంపల్సరీ నేను వాళ్ళ గ్రీవెన్సెస్ అటెండ్ చేయడం
వాళ్ళు చెప్పిన దానికి ఒక సొల్యూషన్ ఏదైనా ఇష్యూ ఉంటే తీసుకురావడం కోసం, వాళ్ళకి నా వల్ల అయినంత మంచి చెడులో శుభ అశుభ కార్యాలలో హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ ఇది అంతకుముందు కూడా అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు ఏమైపోయింది ఆ బౌండరీ వరకు కంపల్సరీ నేను అటెండ్ చేయాల్సిన స్థితి లాగా ఉంది. కానీ అంతకుముందు అలా బౌండరీస్ లేకుండానే మా కుటుంబాలతోటి మాకున్న ఫ్రెండ్షిప్లలో కావచ్చు మాకున్న సంబంధాలలో ఎవరేం అడిగినా సరే ఎక్కడ మనం చేయగలిగిన అది మాట సాయం కావచ్చు చేత సాయం కావచ్చు ఇంకా వేరే ఆర్థిక సాయాలు కావచ్చు మనకున్న దాంట్లో చేతనంతా మా నాన్నగారు చేసేది మేము కూడా నా చిన్నప్పటి నుంచి కూడా అది ఫ్రెండ్ సర్కిల్లో అన్ని రకాలు వచ్చేది కాబట్టి ఇదేం పెద్ద కొత్తగా అనిపించలేదు. కానీ ప్రతిదీ ఆ బౌండరీలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్యని అటెండ్ చేయడం వరకు చాలా ఒక బాధ్యతగా తీసుకొని రెస్పాన్సిబిలిటీగా చేసిన. అంటే నేను అనేది అదే నాకు ఎప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు నాకు అదే డౌట్ వస్తుంది. అవసరం భరతన్నకి ఏంది బాధలు ఎండ అనకప్పుడు ఏ పని అంటే ఏ చిన్న సమస్య వచ్చిందన్నా రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు అదే మీరు ఇప్పుడు లండన్ అంత స్థాయికి మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచి జాబ్ మంచి బిజినెస్ ఏదైనా పెట్టుకుని ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు ఫ్యామిలీతోటి. ఇప్పుడు ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా సరే మీరు మీరే బాధ్యత అంటే స్పందించాలి. ఒకరు ఏ టైంలో కూడా స్పందించాలి. ఎందుకు ఇంత చిరాకు నాకు ఎందుకో ఇంత పెద్ద ప్రాబ్లం పెద్ద మూడ లెక్క అనిపిస్తుంది నాకు. అంటే మీకు అనిపిస్తుంది కానీ నేను లండన్లో ఉన్నప్పుడు కూడా నాకు ఇక్కడ నుంచి ఎవరైనా ఫ్రెండ్స్ ఫోన్ చేసినా ఇక్కడ ఏదైనా ఇష్యూ ఉందన్నా అది మా నాన్నగారికి చెప్పడం ఇంకొక నాకున్న పరిచయాల ద్వారా అధికారులతో కానీ ఇంకో ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మాట్లాడేది మన ఉన్న అది పోలీస్ స్టేషన్ ఇష్యూస్ కావచ్చు అదర్ ఎంఆర్ఓ రెవెన్యూ సైడ్ ఇష్యూస్ కావచ్చు హాస్పిటల్లో మాకున్న సర్కిల్లో అవి ముందు నుంచి కూడా ఎక్కడ ఉన్నా సరే మనం అడిగినప్పుడు ఆ పనిని చేయడానికి మనం వీలైనంత వరకు చేస్తుండేది. కాబట్టి ఇప్పుడు ఈ పని కొత్తగా ఏమి అనిపించలేదు. కానీ కొన్ని కొన్ని ప్రజలు మీరు అన్నట్టు రాత్రి వేళల్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఏదన్నా వాళ్ళు అడిగే కొన్ని విషయాలు చూసినప్పుడు కొంత అనిపించినా వాళ్ళకి మనం ఆ టైంకి అటెండ్ అవుతాము చేస్తామన్న నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు కాబట్టి ఇంకా మరింత బాధ్యతగా చేయాలని అనుకున్నాం. అందుకోసమే వాటికి వెళ్ళినప్పుడే నా పర్సనల్ నెంబర్ని కాకుండా ఇంకో వార్డు కోసం ఒక ప్రత్యేకంగా నెంబర్ పెట్టుకొని అందులో ఓన్లీ వార్డు ప్రజలకు సంబంధించిన నెంబర్లే అందరివి. అది ప్రతి ఒక్కరు ఈ రోజున నా దగ్గర వార్డుకి సంబంధించి ఉన్న ఫోన్లో ప్రతి అక్కది చెల్లెది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్తది భార్యది ఎవ్రీబడి నాతో ఒక్కసారి మాట్లాడితే ఆ నెంబర్ వాళ్ళతో సేవ్ అయి ఉంటుంది. అది వాళ్ళు ఇక ఎప్పుడేది చెప్పాలనుకున్నా నాకు చిన్న కరెంటు పోయినా నైట్ 11:30 కూడా ఫోన్ చేస్తారు. ఎక్కడన్నా చిన్న మురిక్కాలలో ఏదైనా ఇష్యూ ఉంటే కూడా ఫోటో తీసి వాట్సాప్లో పెడతారు. వాటి కోసం నేను ఏకంగా పార్టీ వైజ్గా కాకుండా అందరూ ఉండాలని మూడు నాకు మూడు ప్రాంతాలు ఉంటాయి అక్కడ 17 వాటికి సంబంధించి అంబేద్కర్ నగర్ చింతల్ చెరువు భగత్ సింగ్ నగర్ అని మూడింటికి మూడు గ్రూపులు పెట్టి టోటల్ వార్డులో ఉన్న అందరూ మగవాళ్ళు అంటే అక్కడ దగ్గర దగ్గర అంబేద్కర్ నగర్కి 275 గడప ఉంటుంది, చింతల చెరువు కూడా ఇంచుమించు 300 గడప, భగత్ సింగ్ నగర్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంది ఆ ప్రాంతం కొంత నాకున్న ప్రాంతము నార్త్ సైడ్ ఆఫ్ ద అది అక్కడ ఇప్పుడిప్పుడు ఇల్లు పడతా ఉన్నాయి. వాళ్ళందరూ ఒక 50 నుంచి 100 మంది ఉంటారు అక్కడ. వీళ్ళందరినీ ఏ వాళ్ళ ఇంట్లో ఉన్న మగవాళ్ళు లేకుంటే వాళ్ళున్న పిల్లలు కంపల్సరీ ఇంటికి ఒకరు ఆ గ్రూప్లో ఉంటారు. మనం చేసే మంచో చెడో చెప్పాలనుకున్నంత కూడా నేను ఆ గ్రూప్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తూ ఉంటా. వాళ్ళు కూడా అదే విధంగా ఏదైనా చిన్నది కరెంటు వైర్కి చెట్ల కొమ్మలు అడ్డొచ్చినా ఫోటో తీసి అన్నా ఇది తీపించాలంటారు. కాల్వల పని ఉన్నా అలాగే చెప్తారు, లైట్స్ ఇష్యూ ఉన్నా అలాగే చెప్తారు. ఇంకా ఏదన్నా నా పెన్షన్స్కి సంబంధించి ప్రతి మంత్ ఎవ్రీ మంత్ మా వార్డులో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది చింతల చెరువులో. చింతల చెరువులో ఒకరోజు స్టార్టింగ్ పెన్షన్స్ పెడతాము, నగర్లో ఒకరోజు పెన్షన్స్ పెడతాము. అక్కడికి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము దాని ద్వారానే ఇస్తాము. ప్రజలందరు కంఫర్టబుల్గా దాన్నే మా మేజర్గా మీకు ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఉందో మేము అది మా మాధ్యమంగా యూజ్ చేస్తాం. అందులో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరినీ ఉంచుతాము. వాళ్ళు అదర్ పార్టీస్ చెప్పేవి కూడా ఓపిక్గా వింటాము. ఆ మేజర్లీ ఆ గ్రూప్ మేజర్గా దాని కన్సర్న్ మీరు ఎన్నుకున్న ప్రతినిధిగా నేను ఎక్కడున్నా నేను ఈరోజు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నా మన మా నాయకుడు ఉన్నటువంటి మన శాసనసభ్యుడు జయేష్ రెడ్డి గారు ఏం చేస్తారు అవి మాత్రమే అందులో మేజర్గా ఉంచడం. వాళ్ళు చెప్పే వాటిని మళ్ళీ వెంటనే కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపడం, వాటిని వెంటనే అక్కడే సొల్యూషన్ తీసుకొని దాంట్లో వేయడం చేసే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటిది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది, దీన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సూపర్ అన్న. ఇప్పుడు ఎస్పెషల్గా మాట్లాడుకున్నట్లయితే అన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సబ్జెక్టులో ఇలాంటి వాళ్ళకు అన్యాయం జరిగిందంటే శ్రీరాములు గారు ముందుంటారు. ఖచ్చితంగా ఆయన సహాయశక్తుల పోరాటం చేసి న్యాయం జరిపిస్తాడు. సో ఇప్పుడున్నది ఏంటంటే ప్రతిపక్షాలు అంటున్న మాట ఏంటంటే ఆ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అనగదొక్కుతుంది,
వాళ్ళకి అన్యాయం చేస్తుంది అని ఆరోపణలు చేస్తారు. అలాంటి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీలో మీరు ఒక అంటే నాన్నగారు ఎంత ఫేమస్సో తెలుసు, అలాంటి ఒక ఫాదర్ ఉన్నటువంటి ఒక సన్నుగా మీరు ఈ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా చూస్ చేసుకున్నారు? ఇంకొక మాట చెప్పాలంటే ఇవాళ రేపు ఫస్ట్ థింగ్ ముందుగా మీరు మా ఫాదర్కి గురించి అప్రిషియేట్ చేశారు, దానికి వెరీ మచ్ థ్యాంక్ఫుల్. అండ్ పార్టీలు ఒకప్పుడు సిద్ధాంతాల బేస్ మీదుగా విడిపోయి ఉండేది, అంటే ఒక పార్టీకి ఆ సిద్ధాంతాన్ని నమ్మి అక్కడ ఉన్న ప్రజలు ఆ సిద్ధాంతాలకు ఆకర్షితులైపోయి ఆ పార్టీకే కట్టుబడి ఉండేటోళ్ళు. కాలం ఎట్లయితే మారిందో పార్టీలు కూడా వాటి రూపాంతరం చెందినాయి, అదే విధంగా కొత్త పార్టీలు వచ్చినాయి. ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఉన్ననాడు, ఏదైతే ఉద్యమ పార్టీగా ఉండి ఈ రోజున పూర్తిగా రాజకీయంగా మారిన రోజున మేము కూడా ఇక్కడ తెలంగాణ కావాలని కోరుకున్న పక్షాలుగా ప్రజలుగా అప్పుడున్న దాంట్లో ప్రతి అంశంలో మా నాన్నగారు పార్టీకి అంటే మీరు ఏదైతే తెలంగాణ పార్టీ తెలంగాణ రావడం కోసం ఎంత ప్రయత్నించిందో తెలంగాణ బిడ్డగా ఉండి తెలంగాణ సింపథైజర్స్గా మా నాన్నగారు ఇక్కడ సకల జనరల్ అసెంబ్లీలో కావచ్చు, ఎంప్లాయీస్ జేఏసీ కావచ్చు, అన్ని ఆ రోజున 2009 జరిగిన అన్ని కార్యక్రమాల్లో ముందుండి నడిపినారు. ఆ నడిపిన కార్యక్రమంలో పార్టీలకి వాళ్ళ వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నారు. ప్రజా ఉద్యమాల నుంచి అప్పుడున్న సంఘాలు ఉద్యోగ సంఘాలుగా కుల సంఘాలుగా ఏర్పడ్డ జేఏసీలకి ఇక్కడ ముందు వరుసలో మా నాన్నగారు ఉన్నారు. కాబట్టి మా నాన్నగారు తెలంగాణ కోసం చేసిన దాంట్లో తన వంతు పాత్ర ఇటు సైడు ప్రజలుగా కీలకంగా ఉంది. సేమ్ అటు సైడు జయేష్ రెడ్డి గారు ఆ పార్టీలో ఆయన రోల్ ఏ విధంగా ప్లే చేయాలో ఆ విధంగా ఉంది. ఇవి రెండు అంశాలని చూసినప్పుడు కాలం ముందుకు మారినప్పుడు తద్వారా 2014 ఆయన జయేష్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, గెలిచిన తర్వాత మరి వారి ప్రాంతం కూడా మా సైడే నాగారం సైడ్ ఉండడం, మా ప్రాంతం కూడా మరి ఎల్కారం ఇటు సైడే ఒకే ప్రాంతం, మా నాన్నగారికి మంత్రి గారికి కూడా మరి 30 కింద నుంచి కూడా వాళ్ళ యవనం ఏజ్ తప్పటి నుంచి కూడా వాళ్ళ వాళ్ళ దారుల్లో వాళ్ళకి ఒకరంటే ఒకరికి ఒక గౌరవమైన బాగుండడం, ఈ 30 ప్రయాణంలో వాళ్ళిద్దరికీ ఉన్న సత్సంబంధాలు ఈ ఉద్యమం ద్వారానైతేనేది తద్వారా రావడం, ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి వాళ్ళు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు కూడా మరి మీ పిల్లలు ఏం చేస్తారు మీరేం చేస్తారు అనుకుంటూ ఇలా ఉన్న సందర్భంలో ఒకసారి మరి నన్ను మంత్రి గారి దగ్గరికి మంత్రి గారు అడగడం, ఒకసారి పెద్దోని తీసుకొని రా అనడం, అప్పుడు మేము సార్ని 14 తర్వాత 2016 మరి మంత్రి గారిని కలవడం, కలిసిన తర్వాత ఆయన ప్లేస్లో ఆయన రోల్లో ఆయన హ్యాపీగా ఆయన పని చేసుకుంటూ పోతూ ఉన్నాడు. నేను మా నాన్నగారికి శ్రేయోభిలాషిగా ఉన్న వ్యక్తికి కలవడానికి మా శాసనసభ్యుడు మంత్రిగా వెళ్ళి కలవడం, ఆయన మా పట్ల చూపించిన ప్రేమ ఇదంతా ద్వారా ఉండడం, కాలంతో పాటు వచ్చిన తర్వాత ఒక సమయం 18 ఎలక్షన్స్ అప్పుడు మరి 14 to 18 జరిగిన ఎలక్షన్స్ అప్పుడున్న అభివృద్ధిని అప్పుడు జరిగిన పరిణామాలన్నింటినీ చూసి మంత్రి గారికి మా నాన్నగారికి ఏర్పడ్డ అనుబంధం, ఆ తర్వాత ఆ ఎలక్షన్స్లో మేము వారికి సపోర్టుగా ఉండడం, 18 తర్వాత నుంచి నేను కూడా ఆ టైంలో మంత్రి గారికి ఇక్కడ ఏదన్నా నా వంతు సాయం చేయాలనుకొని 18 ఎలక్షన్స్కి హైదరాబాద్లో ఉంటుండేది నేను నా వ్యాపార రీత్యా అదంతా లండన్ నుంచి వచ్చినాక తిరుగుతూ నా వ్యాపారాలు చేసుకుంటూ హైదరాబాద్ సెంటర్లో ఉంటుండేది. ఆ ఎలక్షన్స్ ఉన్న 20 నేను వచ్చి ఆయనకి ఏదైనా సపోర్ట్ చేయాలనుకొని ఉండి నా వంతుగా ఆ 13-18 ఆయన వెంటనే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ వరకు తిరగడం, ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవ్వడం, జెండా పట్టుకొని కట్టుకోకుండా ఉన్న కార్యకర్తగా ఒక వెల్ విషర్గా ఆయనకి పనిచేయడం, ఆ తర్వాత 19 ఎంపీ గారి ఎలక్షన్స్, తర్వాత సర్పంచి ఎంపీటీసీ, లేటర్ ఆన్ 2020 వచ్చేసరికి కౌన్సిల్ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ జర్నీలో మాకు ఒక రిలేషన్ ఏర్పడడం, ఆయన మమ్మల్ని రాజకీయాల్లోకి మా కుటుంబం నుంచి ఎవరో ఒకరిని తీసుకోవాలని అనుకోవడం, అప్పుడు నన్ను ఆయన యంగ్స్టర్ కాబట్టి నేను ఉంటే బాగుంటుంది అని నన్ను అడగడం, మా నాన్నగారికి తోటి భరతని నాకు ఇచ్చి అనడం, ఆ రకంగా అనుకోకుండా ఆ టైంలో రావడం జరిగింది. అది మాది ఓన్లీ రిలేషన్ వైజ్లోనే మంత్రి గారికి వ్యక్తిత్వానికి అప్పుడు ఆయన చేసిన పనులకి మాకు మధ్య ఉన్న సంబంధాలతోటి ఈ పార్టీలోకి రావడం. నేను వ్యక్తిగతంగా కేటీఆర్ గారు కావచ్చు ఇదంతా ఒక యంగ్స్టర్గా ఆయన బయట చదువుకొని వచ్చి వాళ్ళ తండ్రి అడుగుజాడలో నడుస్తూ ఏవైతే ఉంటుందో ఆయనని రోల్ మోడల్గా చూస్తూ ఆయన స్పీచెస్ కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు మనం చూసి ఒక లైబ్రరీ లాగా
ఉంటాయి వాళ్ళ ఈ రోజున వాళ్ళ 10 ఇయర్స్ మనం చూస్తే వాళ్ళ స్పీచెస్ అలాంటివి చూస్తూ ఒక ఒక అట్రాక్షన్ ఒక ప్యాషన్ అయితే ఉండేది. అండ్ లోకల్లో మంత్రి గారి మీద మాకు ఒక ఒక రకమైన ఆపేక్ష ప్రేమ ఉండడం మరి వారు అడగడం దగ్గర తీసుకోవడం ఆ రకంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీరన్న ప్రశ్నలో ఏదైతే వివక్ష ఎస్సీ ఎస్టీ బీసీలు అనేది ఇది ఎక్కడైనా కొన్ని ప్రాంతాల నుంచి అక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తుల వాళ్ళ లోపల ఉన్న ఛాందస భావం వల్ల అది బయటపడుతుంది. అది వాళ్ళు ఎక్కడ పుట్టాలన్నది దేవుడు నిర్ణయిస్తాడు. వాడు ఎలా పెరగాలన్నది వాడు ఎలా ఉండాలన్నది వాళ్ళ వాళ్ళ జీవితాలని వాళ్ళు నిర్ణయించుకునే పద్ధతి ఉంటుంది. ఎంత ఎదిగినా కొంతమంది వాళ్ళ లోపల ఉన్న ఆ ఛాందస భావాన్ని ఆ వివక్షతని రకరకాలుగా కొంతమంది చూపించే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడి వరకు వచ్చినప్పుడు మరి జయేష్ రెడ్డి గారి దగ్గర ఆయన కూడా ఉద్యమాల నుంచి వచ్చినవాడు మరి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ నుంచి భావజాల నుంచి వచ్చినవాడు ఊరిని వదిలేసి మరి హైదరాబాద్లో 2001 నుంచి ఈ తెలంగాణ మూమెంట్ కోసం పనిచేసినవాడు కాబట్టి ఉన్నది లేనిది తిన్నా తినకుండా కష్ట సుఖాలు అన్నీ తెలిసినవాడు కాబట్టి ఈ కులమతాలు అనేవి ఆయన అంత ఎక్కువగా తీసుకునే వ్యక్తి కాదు ఎవరిని అంత చిన్న చూపుగా చూసే వ్యక్తిత్వం కూడా కాదు. నేను కూడా ఆయన చాలా దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. ఓకే ప్రతి ఒక్కరికి వాళ్ళ కులాభిమానం ఉంటుంది వాళ్ళ మతాభిమానం ఉంటుంది ప్రాంతాభిమానం కూడా ఉంటుంది ఉండడం కూడా తప్పులేదు. నా పేరు కూడా భరత్ మహాజన్ చాలా స్ట్రాంగ్గా చెప్తాను నేను కూడా ఆ పేరుని. అండ్ నన్ను ఇష్టపడే వాళ్ళు లేకుంటే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా ఆ పేరుని గట్టిగా గౌడ్ గౌడ్ అని చెప్పుకుంటాడు దాంట్లో ఏం తప్పులేదు. కాదు అది ఎంతవరకు ఉండాలో అంత పరిమితి వరకు ఉంటే తప్పులేదు. పరిమితి మించినప్పుడే శృతి మించినప్పుడే దానివల్ల నష్టం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆ నాయకుడికి అలాంటి మాత్రం భావన లేదు. ఆయనతోటి కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేంత సాన్నిహిత్యము మాట్లాడేంత ఎనీ టైం ఫోన్ చేసి మాట్లాడేంత ఉంది. ఇక కొంత బంధుత్వాల వల్లనో కొంత వాళ్ళ వల్లనో ఒకరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ కొంత వాళ్ళు ఎక్కువ మంది చేరుతారు కాబట్టి చూసే వాళ్ళకి అలాంటి అనిపిస్తుంటాయి. కానీ వాటిని కూడా అంత దరిచేరిచ్చే నాయకుడు కాదు జయేష్ రెడ్డి గారు. ఆయన ఆయన కట్టలు ఈ మతంని మనం దగ్గర చేసుకోవాలి ఈ కులం తోటే మనం ఎక్కువ ఉంచుకోవాలని పెట్టుకోవాలనుకునే వ్యక్తి కాదు. అలాంటి వివక్ష లేదు. అది ఎవరైతే ఎక్కడెక్కడో అలాంటి భావజాలం ఉన్నవాడు వాడు మొదటి స్థానంలో ఉన్నా రెండో స్థానంలో ఉన్నా కింద స్థాయిలో ఉన్నా వాడు అది చూపిస్తూ ఉంటాడు. అది చూపించినప్పుడు అవి అక్కడ ఉన్న మెయిన్ నాయకుడికి అంటుతూ ఉంటాయి తప్ప అలాంటిది ఇక్కడ మాత్రం ఈ నాయకుని దగ్గర జయేష్ రెడ్డి గారి దగ్గర అలాంటిది లేదు. కాబట్టి మేము చాలా కంఫర్టబుల్గా పనిచేసుకోగలుగుతున్నాం. అందువలనే ఈ రోజున రిజర్వేషన్స్ బేస్లో ఎస్సీ నుంచి ఎస్టీ నుంచి వచ్చిన నాయకులు ఉన్నారు. మీరు 4 మండలాలు చూసుకుంటే కూడా సూర్యాపేటలో జడ్బీటీసీ ఎస్సీ అయింది జీడి భిక్షన్ గారు ఉన్నారు. అక్కడ ఉన్నా సరే చివరి మండలంలో ఎస్టీ అయింది అక్కడ ఇద్దరు నాయకులు కనిపిస్తూనే ఉన్నారు. పెన్బాండ్ మండలం చూస్తే కూడా 2 జడ్బీటీసీ కావచ్చు ఎంపీపీ 2 కూడా ఎస్సీనే అక్కడ ఉన్నారు. వాళ్ళతోటే నాయకత్వంతో నడుపుతున్నాము మన జయేష్ రెడ్డి గారు. వాళ్ళతోటే కలిసే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాడు వాళ్ళతోటే రాజకీయాలు డిస్కస్ చేస్తాం వాళ్ళతోటే. ఇవి నచ్చకనే కొంతమంది ఉంటారు కానీ ఈ ఉన్న వాళ్ళతోటి ఎవరికైతే వాళ్ళకి అలా పెత్తనం రావట్లేదు అన్నప్పుడు ఇలాంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు తప్ప ఆయన స్వతహాగా ఆయన వ్యక్తిత్వంగా అలాంటి వివక్ష మాత్రం లేదు ఆయన దగ్గర. ఓకేనా. ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే ఇంత పోరాటాలు పోరాటం చేసి న్యాయం జరిపించే అతని కడుపులో పుట్టింది. ఎస్పెషల్గా బీఆర్ఎస్ పార్టీ ఏమంటారు ఫస్ట్లో దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు. అండ్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పారు. ఇంకా దళితులకు ఎంఆర్పిఎస్ ఇప్పుడు మనకు రిజర్వేషన్ కూడా మేమే కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. సో ఇవేమీ చేయలేదు కదన్న. ఇవేమీ చేయనప్పుడు ఒక దళిత నాయకులుగా మీరేం చెప్తారు అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దళిత నాయకులుగా మీరేం చెప్తారు? సి ఇప్పుడు మీరు అడిగిన విషయము 2014 సంబంధించిన విషయం. దాని తర్వాత 2018 ఎలక్షన్స్ కూడా జరిగినాయి. దానికి క్లియర్ కట్ మ్యాండేటు అప్పుడు 60 సీట్లతో ఉన్న కేసీఆర్ గారిని మళ్ళా 80 పైచిలకు సీట్లతోటి ప్రజలే గెలిపించారు ప్రజలతోటే ఉన్నారు. అంటే 2014 ఆయన ఇచ్చిన హామీకి నమ్మి ఇచ్చారు అనుకుంటే మరి 18లో కూడా ప్రజలకు అదే విషయాలు తెలుసు. మరి ఆయన దళితుని సీఎం చేయలేదన్న విషయం తెలుసు 3 ఎకరాలు అన్నది కాలేదన్న విషయం తెలుసు. ఆయన 82 సీట్లతోటి మళ్ళీ కేసీఆర్ గారిని నిలబెట్టారు. అంటే కేసీఆర్ గారిని ప్రజలు విశ్వసించరు. మీరు అన్నట్టు 1-2 అంశాల్లో విభేదన ఉండొచ్చు. కానీ నేనేమంటానంటే ఒక అధినాయకుడిగా 4 కోట్ల మందికి నడిపించే నాయకుడు అది ఏ ప్రభుత్వమైనా ఎవరైనా ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆయన ముందుకి
కొన్ని వందల సమస్యలు వచ్చుంటాయి. ఒక్కొక్క సమస్యని తీర్చుకుంటూ పోయే దాంట్లో నేను టీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నేను ఒక చదువుకున్న వ్యక్తిగా మీరన్నట్టు ఒక దళిత నాయకుడిగా చూసినా సరే ఆ టైంలో ప్రభుత్వం ప్రాథమికంగా తీసుకున్న అంశాలు విద్యుత్ కావచ్చు సాగునీటి రంగం ఈ రెండింటి రంగాల్ని అభివృద్ధి చేస్తే ఇందులోనే దళితుడు ఉంటాడు ఇందులోనే గిరిజనుడు ఉంటాడు ఇందులోనే ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు ఉంటారు ఇందులోనే బీసీ బడుగు బలహీన వర్గాలు అందరూ ఉంటారని కేసీఆర్ గారు నమ్మి వ్యవస్థలో వ్యక్తుల కోసం కాదు చేయాల్సింది వ్యవస్థ ప్రక్షాళన పట్టాలనుకొని ఆయన 2014 ఆయన ప్రాథమికంగా ఎంచుకున్న అంశాలు విద్యుత్ రంగాన్ని అండ్ సాగునీటి రంగాన్ని రిపేర్ చేయాలనుకున్నాడు ఆ రంగాలను రెండింటిని తను అనుకున్న కాలంలోనే మూడేళ్లలోనే ఫుల్ ఫ్లెజ్డ్గా చేయగలిగిండు దాని ఫలాలని క్లియర్గా ప్రజలు అనుభవించారు కాబట్టే 18 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఆయనకి 60లో ఉన్నాయనని 80 సీట్లకు తీసుకుపోయారు అదే దళితులు అదే బీసీలు అదే ఎస్టీలు అందరు కూడా ఆ దళితులే ఆ కరెంటు కింద కూర్చొని ఉన్నారు ఆ దళితులే ఆయన ఇచ్చిన నీళ్ల కింద పంటను పండించుకున్నారు వాళ్ళు అమ్ముకున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి ఆ సమస్య ఉంది వర్గీకరణ కావచ్చు మీరు చెప్పింది సీఎంని చేయలేదన్న కావచ్చు కానీ ఆ రోజున ఉన్న రాజకీయంగా ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నా అని వివిధ ప్రశ్నలలో మీడియా ముఖంగా కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ రోజున నేను కనుక వేరే వాళ్ళకి ఇచ్చుంటే మన తెలంగాణని ఆంధ్ర నాయకులు చిన్న భిన్నం చేసి మనం ఇన్నేళ్ళు కష్టపడ్డ తెలంగాణని వాళ్ళు ఏదైతే మొత్తం కూడా వ్యవస్థనంతా కూడా తెలంగాణని మొత్తం మళ్ళా ఇంకా 60 ఏళ్ళ కిందికి తీసుకుపోయే విధంగా చేయబోతున్న కుట్రల్ని ఛేదించడం కోసం అప్పుడున్న శాసనసభ్యుల కోరిక మేరకే కూర్చున్నానని చెప్పడం జరిగింది కూర్చున్నాడు మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వస్తే మరి ఆ ఎస్సీ వర్గీకరణ కూడా మరి అంతకుముందు కూడా ప్రభుత్వాలు ఏదైతే దాంతో కొంత ముందుకు తీసుకెళ్ళినాయి వివిధ రకాల కమిషన్లు వేసి బట్ వాటికి సంబంధించిన రిజల్ట్ని అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళకే ఉండి కూడా చేయలేకపోయింది ఆ ఉషా మెహ్రా కమిషన్ ఏదైతే ఇచ్చిందో రిపోర్ట్ని దాన్ని చేస్తుంటే వాళ్ళ అధికారులు ఉన్న రోజున అయ్యి ఉండేది ఇప్పుడున్న బీజేపీ కూడా 10 ఏళ్ళ నుంచి ఉంది పాపం ఈ రాష్ట్రంలో ఈ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసు వాళ్ళు 20-30 ఏళ్ళ నుంచి 90వ దశకం నుంచి 2023 వరకు పోరాటాలు చేస్తున్నారని తెలుసు అయినా కూడా చేయగలిగే స్థానంలో ఉండి కూడా చేయట్లేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శాసనసభలో ఇనాన్మస్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చేయాల్సినంత చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు ఇప్పుడు అది చేయాల్సిన పని పార్లమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంది వాళ్ళు బిల్లు పెట్టి స్టేట్కి మీరే అది చేసుకోండి అని చెప్తే ఆ విషయం పని పూర్తవుతుంది కానీ అది చేయడానికి ఆ నిర్ణయానికి ఇప్పుడు తీరా ఎలక్షన్స్ ముందల మీటింగ్లకు వచ్చి హామీలు ఇస్తున్నారు అమలు చేసే స్థితిలో ఉన్నవాళ్ళు అమలు చేసే స్థితిలో ఉండి ఇప్పుడు ఇస్తా ఉన్నారు ఈ 10 ఏళ్ళలో కూడా వాళ్ళకి అన్నీ తెలుసు దానికోసం ఒక వ్యక్తి 30-35 ఏళ్ళ నుంచి తన జీవితం మొత్తాన్ని కూడా దారబోసి ప్రయత్నం చేస్తున్నాను కూడా తెలుసు తెలిసి కూడా ఇప్పుడు దానిని ఇంకా చేయగలిగే స్థితిలో కూడా తాత్సారం చేస్తారు అది ఆ ప్రభుత్వం యొక్క నిబద్ధత ఇప్పుడు మరి కేసీఆర్ గారు తనున్న స్థానంలో తను చేయగలిగినంత వరకు చేసి ఉన్నాడు కాబట్టి మేము కూడా మరి ఒక్క అంశానికే ఒక్కదానికోసమే చూడకుండా విస్తృతంగా జరిగే మంచిని చూస్తూ ఆ మంచిలో మన బిడ్డలే ఉంటారని నమ్ముతున్నాం కాబట్టి మనం కూడా ఏదైతే రాజ్యాధికారంలో మనవాడు ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఆ రాజ్యాధికారానికి మెట్లైనటువంటి ఒక్కొక్క మెట్టు దగ్గర స్థానిక సంస్థల నుంచి పై వరకు ఉండే దాంట్లో ఒక అవకాశం వచ్చినప్పుడు తీసుకొని అక్కడున్న ప్రాంతంలో ఉన్న మన బిడ్డలకి హెల్ప్ చేయాలి వాళ్ళకి అన్నీ అందించాలన్న ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని జారవిడుచొద్దని మరి అట్లాంటి దాన్ని చేయగలిగే శక్తివంతమైన నాయకుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ స్టేట్లో టాప్ 5లో ఉన్న నాయకుడు కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంతా ఉన్నటువంటి నాయకుడు ఉండి మనల్ని ఆహ్వానించి మనం చేయగలిగే అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని చేజార్చుకోవద్దన్న ఉద్దేశంతో మంచి వ్యక్తిత్వం ఉన్నాడు మంచి చేయగలిగిన వ్యక్తి కాబట్టి ఆయన పక్కన నిలబడి మేమున్న స్థానంలో మేము చేయగలిగినంత వరకు మంచి చేసుకుంటూ పోతున్నామని నమ్ముతున్నాం కాబట్టి ఈ పార్టీలో ఉన్నాం ఈ నాయకుడు వెంట ఉన్నాం దళిత ఒక ప్రెస్ మీట్లో నేను ఏమన్నానంటే డిఎస్పీ పార్టీకి సంబంధించి విశారదన్ మహారాజ్ గారు అరే మనకు రాజ్యాధికారం కావాలి ఇప్పుడు 80% మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నాలో మనకు అసలు మన ఓట్లు మనం వేసుకున్నా మన రాజ్యాధికారం సంపాదించుకోవచ్చు వాళ్ళు వేసే మనకు ముష్టి పథకాలు స్కీమ్లోని కావాలి మనలో మనకు చైతన్యం వచ్చి మనం పార్టీ మన ఎస్సీ ఎస్టీ దళితులు ఏకమైతే మనకే వస్తుంది కదా రాజ్యాధికారం అని అంటున్నారు సో అలాంటి సిద్ధాంతాలు ఉన్న బీఎస్పీ డిఎస్పీ పార్టీలు కాకుండా ఎస్పెషల్గా బీఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీని ఎంచుకోగల కారణం ఏంది ఇది మీరు నేను ఏమంటున్నా అంటే మన గుంపంతో ఒక దగ్గరికి వచ్చి మనమే అయిదాం అనుకునే ఆలోచన సిద్ధాంతం గురించి మీరు చెప్తున్నారు నేనేమంటున్నా
గుంపు అయినా అంటే బలం ఉంది కాబట్టి మనం ఉండాలన్నది మీరు చెప్తున్నారు. అంటే మంచి చేసేటోడు ఇల్ల బలం ఉంది కాబట్టి వాడు చెడు చేసినా విందామంటారా, లేదు మంచి చేసే దగ్గర ఒకటి ఆలోచనతోటి మంచి వచ్చినోడు ఒక్కడైనా మరి వానెనక నడుద్దామంటారా అనే ఆలోచన వచ్చినప్పుడు ఇది కొన్ని సంవత్సరాల నుంచి చైతన్యం చేయడానికి వివిధ రకాలుగా సంఘాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మన దాంట్లోనే మన దాంట్లో ఒకడు మాట్లాడేటప్పుడు వాడు చెప్పే మంచిని వినడం కంటే వెనక గుంజేది ఒకడు ఉన్నప్పుడు ఇంతకంటే నాలుగు అడుగుల ముందు ఒకడు ఉండి ఎక్కువ మంది గురించి ఆలోచించి ఎక్కువ మంచి జరిగే దాని గురించి చెప్పినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఈ కాల ఈ చిన్న కాలంలో ఎక్కువ మంది బాగుపడతారని ఆలోచించినప్పుడు ఎటు దిక్కాలని ఉండాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ దిక్కు ఉండి ఆ దిక్కు సైడ్న జరిగే ఎక్కువ మంచి కోసం ప్రయత్నించాలన్న దానిలో ఉండి నడుస్తున్నాం. ఏదైతే ప్రజలుగా ఉన్నప్పుడు నేను ఒక కులం ప్రాతిపదికనో ఒక మతం ప్రాతిపదికనో ఉంటే రాజ్యాధికారం సాధించలేరు. అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు చేసే మన దగ్గరికి వచ్చి చేస్తామని చెప్పేటోడు మంచోడు మంచి చేశాడని ప్రజలకు ఆ విశ్వాసం కలిగించినప్పుడు నిలబడతారని నమ్మే సిద్ధాంతాలను ఉన్నవాడిని కాబట్టి ఇటు సైడు ఇప్పుడు ఉన్న దాంట్లో మరి మీరు అన్నట్టు ఓసీలు 4% ఉంటే మరి ఈ తెలంగాణ మూమెంట్లో అందరం సకల జనులు చేసినా సరే ఎవరో ఒక నాయకుడు ఉన్నప్పుడు కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ లాగా ఎందుకు వచ్చింది? 4% ఉన్న వ్యక్తే కానీ ఒక వ్యక్తి అయినా సరే ఎవరు నమ్మిన సిద్ధాంతమైనా సరే ఆ సిద్ధాంతాన్ని ఒక ఎత్తుకున్న వ్యక్తి మంచి అనుకున్నాడు కాబట్టి ఆ మంచి మిగిలినంతా కూడా కరెక్టే అని నమ్మిరు కాబట్టి ఆయన కనుక సమాజం అంతా నడిచింది. కాబట్టి ఆయన పాత్ర ఇసుమంత అయినా సరే వీళ్ళకంటే ఎక్కువ కాబట్టి అలాంటి ఆలోచన ఉన్న దగ్గర ఉండాలనుకున్న వ్యక్తిని కాబట్టి అటు దిక్కు ఉండడం జరిగింది. అంతే తప్ప ఇక కులంగా ఉన్నాం కాబట్టి కులంలోనే ఉండాలి, మతంలో ఉన్నాం కాబట్టి మతంలోనే ఉండాలి, మా ఊరు కాబట్టి మా ఊరుగానే. ఆల్రెడీ గ్లోబలైజేషన్ అయిపోయి ఈ రోజున మనం ఎక్కడో గ్రామం నుంచి దేశాలు దాటి పనులు చేసుకుంటున్నాం. ఈ అన్ని అవకాశాలతోటి మన వాళ్ళకి మంచి చేయాలని ఆలోచించాలి కానీ సంకుచితంగా కింది స్థాయికి ఆలోచించొద్దని ఉండే భావంతో ఉన్నా కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉండాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఎస్పెషల్గా ఇప్పుడు మన సురేభాయ్ కాన్ఫరెన్స్ తీసుకున్నట్లయితే మొన్నటి వరకు మీతో పాటు కలిసి అంటే జర్నీ చేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీఎంఏ చైర్మన్ ఒకటే జాయిన్ అయ్యారు కదా, ఇప్పుడు బీఎస్పీ పార్టీ నుంచి అని సూర్యాపేట ఎమ్మెల్యే పార్టీగా పోటీ చేస్తారు మీకు తెలుసు. ఇప్పుడు ఆయన కూడా అదే అంటుండ్రు మనకు మనం ఎప్పుడు దొరల కాళ్ళకాన్నే బతుకుదామా, మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము అందరం కలిసి మనం వేగం అవుదాము, సో అందుకనే నన్ను గెలిపించండి బీఎస్పీ పార్టీని నన్ను గెలిపించండి, ఊకే దొరలకే నా రాజ్యాధికారం మన రాజ్యాధికారం మనకొద్దా, సో నేను పోరాడతాను ఒకటే జాయిన్ అయ్యారు ముందుకు వస్తుంది. ఎవరికైనా ఆలోచన ఉండొచ్చు, ఆయన 20-25 ఏళ్ళు చిన్న స్థాయి నుంచి చేసుకుంటూ అన్ని పదవులు చేసుకుంటూ వచ్చి ఈ రోజున ఆయనకు ఆకాంక్ష వచ్చింది కాబట్టి రేపు నేను అవుదామన్న ఆలోచనతో ఇప్పుడు నాకు ఆయన ఆకాంక్షని అందరికీ అంటగట్టే చేసి నన్ను చేరని చెప్పడం కోసం చెప్పే మాట తప్ప అదే ఆలోచన ఉన్నోడైతే మీరు ఇంత ముందున్నట్టు 30 ఏళ్ళ నుంచి కూడా మరి వార్డు మెంబర్ ఉన్నప్పటి నుంచి కూడా అదే ఆలోచనతో ఎదగాలి, అదే ఆలోచనతో చుట్టూ పనిచేయాలి. ఆయన ఈ ప్రాంతంలో ఏ విధంగా పనిచేసిండో ఆయనకున్న ఇంప్రెషన్ ఏందో బయట టీవీలలో మొత్తుకున్నప్పుడు వేరే సమాజానికి తెలియకపోవచ్చు కానీ ఇప్పుడు ఆయన ఉన్న ప్రాంతంలో ఆ సమాజానికి అంతా చాలా క్లారిటీగా తెలుసు. ఓకే, ఒకవేళ మనం అదే ఆలోచనతో ఉన్నప్పుడు నీ 20 ఏళ్ళ కిందనే నీకు ఆలోచన ఉండి అదే ఆలోచనతో నువ్వు పనిచేయాలి కానీ నువ్వు అంతా కడుపు నిండినాక అంతా అయిపోయినాక ఇప్పుడు నీ కోరికనే ఏ మనంతరం ఇట్లా ఉండాలి అనే రకంగా బయటపెట్టి దానికేదో ఎంచుకొని ముందుకు వస్తున్నావు, అది కూడా తప్పులేదు రావచ్చు. కానీ వచ్చేటప్పుడు మీరు మాట్లాడే మాటలు మీరు అనే పద్ధతి నిన్న మనం ఒక్కడు ఉండి ఇవాళ ఒకడు ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా మనం నడిచొచ్చిన దారిని మర్చిపోవద్దంటారు. మరి మనము మనకు జరిగిన మేలును కూడా గుర్తుంచుకొని కొంత విశ్వాసంగా ఉండాలంటారు. ఆయన జీవితంలో ఏం మంచి జరిగిందో ఏం జరిగిందో ఆయన కంటే ఎక్కువ బయట సమాజానికి కూడా చాలా క్లియర్గా తెలుసు. మాట్లాడేటప్పుడు చాలా హుందాగా మాట్లాడితే చేస్తే ప్రజలు తీసుకుంటారా లేదా రేపు 4 రోజుల తర్వాత ఒక 10 రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తే తెలిసిపోతుంది. కానీ ఆయన మీరు క్యాంపెయినింగ్ చూసినా చేసిన చాలా వరకు చాలా లో స్టాండర్డ్స్ మాటలు లో స్టాండర్డ్స్ యాక్టివిటీస్ అవి చూడడానికి ప్రజలకు కూడా ఎబ్బెట్టుకున్నాయి. బట్ చూద్దాం, లెట్ సీ, మీరు కూడా తెలుస్తుంది 4 రోజుల తర్వాత కొన్ని రోజు ఎవరు ఎవరికి ఎలా ఉన్నా సరే ఆయన చేసే పద్ధతిలో కొంత బాగాలేదన్నది మా పర్సనల్ భావన. ఓకే అన్న, ఇప్పుడు మీరు 17వ వార్డు కౌన్సిలర్ అయిన కాంచి మీ వార్డులో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటన్నా? 2020లో మేము వార్డ్ కౌన్సిలర్గా జనవరిలో అవ్వడం జరిగింది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మాకు మినిస్టర్ గారు ఈ సూర్యాపేటలోనే మేము గెలిచిన కౌన్సిల్ తర్వాత ఫస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ వర్క్ స్టార్ట్ అయిందే నా వార్డు నుంచి. దానికి మంత్రి గారు కూడా కొంత సెంటిమెంటు అటు కుడకుడ అండ్ మా చింతల చెరువు తూర్పు భాగాల నుంచి పని స్టార్ట్ చేయాలన్నది. సో మేము నాకు కాల్ చేసి ఆ రోజున మన దగ్గర నుంచి ఆ మున్సిపల్ వర్క్స్ స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. చెబితే 1.8 సిఆర్ వర్క్స్ సీసీ రోడ్లు మొత్తము వార్డులో ఫస్ట్ వర్కే అది చేయడం జరిగింది. మీరు చూసుంటే అంబేద్కర్ నగర్ టు చింతల చెరువు అండ్ అంబేద్కర్ నగర్ చుట్టూ కాలనీ చుట్టూ కూడా రింగ్ రోడ్ లాగా మొత్తం సీసీ రోడ్లు వేయడం జరిగింది. అండ్ భగత్ సింగ్ నగర్ ప్రాంతంలో కూడా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇది ఫస్ట్ 1.8 తోటి వేయడం జరిగింది. అట్లనే మార్కెట్కి వెళ్ళే మీరు రోడ్డు చూసుంటే కెనాల్ దగ్గర నుంచి మార్కెట్ వరకు అంబేద్కర్ నగర్ ముఖానికి వేసే రోడ్డు కూడా మంత్రి గారు 37 లక్షలతోటి వేయడం జరిగింది. చింతల చెరువుకు కూడా ఊర్లోకి వెళ్ళే రోడ్డు ఏదైతే అయ్యగారింటి కంచని మా వార్డు స్టార్ట్ అవుతుంటుంది అక్కడి నుంచి మొదలుపెట్టి మరి బడి స్కూల్ ముందు వరకు కూడా సీసీ రోడ్డు మంత్రి గారి ద్వారా ఆశీర్వాదంతో వేయడం జరిగింది. ఈ విధంగా 1.8 సీసీ తోటి ఇనిషియల్గానే స్టార్ట్ చేసినాము. 37 లక్షలతోటి మార్కెట్ రోడ్డు దగ్గర, మళ్ళీ 50 లక్షలతోటి భగత్ సింగ్ నగర్లో, మళ్ళీ మొన్న కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఏదైతే 30 కోట్లు ఏదైతే గ్రాంట్ చేశారో దాంట్లో నుంచి కూడా 80 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఈ రోజున నాకు అంబేద్కర్ నగర్లో కంప్లీట్గా ఒక గల్లీనే మిగిలింది సీసీ రోడ్డు వేయడానికి. చింతల చెరువులో కూడా ఒక 2 గల్లీలు మిగిలినాయి. మిగిలినంతా భగత్ సింగ్ నగర్ ప్రాంతమే. ఆ ప్రాంతానికి కూడా అన్నిటికీ కూడా బడ్జెట్స్ అలొకేషన్ జరిగినాయి. ఈ కోడ్ వల్ల పనే ఆగింది. వన్స్ ఇప్పుడు ఈ 10 డేస్ జరిగిపోతే అయిపోయిన తర్వాత ఇమీడియట్గా పనులు స్టార్ట్ అవుతాయి. అవి కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా రోడ్డు వైస్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ వార్డులో ఉన్న సమస్యలు, ఇది స్కూల్ ఒకటి ఏదో మార్చాలి, స్కూల్ బాగాలేదని ఒక సమస్య ఒకటి ఉంది కదా, ఏంది అసలు ఏందన్నా ప్రాబ్లం? యాక్చువల్గా ప్రధానంగా అక్కడ ఏంటంటే మేము కౌన్సిల్ ఎలక్షన్ చూసిన వాటికి కూడా కాలేదు. అవును, ఒక 2-3 అసంతృప్తి కార్యక్రమాలు మీ వార్డులో తెలుసుకున్నా. అవును, అంటే అవి వాటికి కూడా యాక్చువల్గా మేము ఒక కొలిక్కి తీసుకొని రావడం జరిగింది. మేము ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్రజలు మా దగ్గరికి, ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను కౌన్సిలర్గా వెళ్ళినప్పుడు వాళ్ళు మా ప్రాంతానికి శ్మశాన వాటిక లేదని, చింతల చెరువు ప్రాంతం వాళ్ళు చింతల చెరువులో శ్మశాన వాటిక కావాలని అండ్ అక్కడ చింతల చెరువులో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలని దానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఆ ఎలక్షన్లోనే మేము క్లియర్గా, నేను మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చే లోపల ఈ పనిని పూర్తి చేస్తానని క్లియర్గా చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే నేను కౌన్సిలర్గా గెలవగానే ఫస్ట్ లెటర్ని మంత్రి గారికి మరి శ్మశాన వాటిక మీద రాయడం జరిగింది. ఆయన కూడా పెద్ద మనసుతో దానికి 50 లక్షల రూపాయలు మున్సిపాలిటీ నిధులు మంజూరు చేయడం జరిగింది. కానీ ఆ నిధులు మంజూరు చేసిన నిధుల్ని ఖర్చు పెట్టడానికి అక్కడ గవర్నమెంట్ స్థలం లేదు. ఒక 35 ఏళ్ళుగా అక్కడ ఉన్న కౌన్సిలర్స్ కానీ చాలామంది కూడా మరి ప్రయత్నాలు చేసిర్రు, అక్కడ దానికి ఒక పరిష్కారాన్ని తీసుకురాలేకపోయారు. మరి ఎందుకు ఇక్కడ లేదా అనేసి మేము రెవెన్యూలో మొత్తం వెతికి ఇక్కడ నా 17వ వార్డు ప్రాంతంలో గవర్నమెంట్ జాగ్ అసలు ఉందా లేదా అని చూడడంతో మాకు చింతల చెరువులో చెరువు కుంట ఉంది, అది 15 ఎకరాలకు సంబంధించిన కుంట. ఆ కుంట రికార్డ్స్ మొత్తం తీయడంతో దాంట్లో ఒక 2 ఎకరాలు గవర్నమెంట్ స్థలం ఉందని తెలిసింది. మరి ఆ జాగని తీసి మరి మంత్రి గారికి చెప్పి ఎంఆర్ఓ గారి ద్వారా సర్వేయర్ ద్వారా సర్వే చేయించి మరి ఒక ఇప్పుడు ఈ రోజున శ్మశానం కోసం ఒక 20 గుంటల జాగని మరి మున్సిపాలిటీకి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాకపోతే ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే రెవెన్యూ వాళ్ళు చెరువు శిఖానికి ఉన్న భూమి కావచ్చు కదా, అది చెరువు శిఖానికంటే సపరేట్గానే ఉంది, బట్ వాళ్ళ రికార్డ్స్లో కొంత ఇది ఇస్తే ఎలా ఉంటుందో అనే తాత్సారం చేస్తూ ఆ ల్యాండ్ని మాకు హ్యాండ్ ఓవర్ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం కొంత లేట్ చేసిర్రు. ఈ విషయాన్ని నేను పదే పదే కౌన్సిల్లో మాకు ఏదైతే అడిషనల్ కలెక్టర్ గారు మా బాడీకి చైర్మన్గా ఉంటారో మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఆయన కూడా మంచిగా స్పందించి కలెక్టర్ గారు కూడా మరి వాళ్ళకి ఇవ్వాలని చెప్పడం, మరి ఇమీడియట్గా మంత్రి గారు వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ద్వారా మాకు ఆ 20 గుంటల్ని మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ హ్యాండ్ ఓవర్ చేసిన దాన్ని టెండర్ కూడా పెట్టారు. ఆ టెండర్ కూడా ఒకరికి మధ్య వచ్చింది. ఆ వర్క్ కూడా మేము స్టార్ట్ చేసినాము. ఇప్పుడు రానున్న 1-2 నెలల్లోనే మేబీ ఉగాది లోపు అనుకుంటాను పూర్తవుతుంది. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేసినాము, కోడ్ వల్ల ఆగింది. చింతల చెరువుకు సంబంధించి ఎన్నో ఏండ్లుగా ఉన్నటువంటి కళ, ఎందుకంటే అక్కడ జరిగిన ప్రతి అంతిమయాత్రలో కూడా నేను పార్టిసిపేట్ చేసిన కౌన్సిలర్ అయినాక ఒక 10 అంతిమయాత్రలు జరిగితే నేను 9 పోయి ఉంటా, ఏదో ఒకటి నేను ఆ రోజున ఆ సమయంలో లేకపోయి ఉంటా.
కానీ ప్రతిదానికి పోయినా పాపం మేము ప్రజలుగా ఎప్పుడు అక్కడ కాలువ కట్ట పక్కనో కాలు అవతలలో పెట్టుకునేవాళ్ళు. అటు చింతల చెరువు అయితే నగర్లో కూడా నగర్ వాళ్ళు కూడా అటు కాలువకి పక్కన పెట్టేవాళ్ళు. ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం మంత్రి గారి హయాంలోనే జరగబోతుంది. ఆల్రెడీ ఆయన శాంక్షన్ చేశారు, వర్క్ కూడా స్టార్ట్ అయింది. ప్రజలు కావాలంటే చింతల చెరువు చెరువు దగ్గరికి వెళ్తే మీరు దానికి స్టార్ట్ అయిన వర్క్ కూడా కనిపిస్తుంది. మరి ఈ వారం తర్వాత కూడా ఏది మారదు. మీ అందరికీ ఈ మాధ్యమం ద్వారా ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ప్రజలందరికీ, అది ముఖ్యంగా నా వార్డు ప్రజలైతేంది, సూర్యాపేట పట్టణ ప్రజలకు కూడా. ఎందుకంటే ఈ 10 రోజుల తర్వాత కంపల్సరీ మళ్ళా మా కౌన్సిలర్ టర్మ్ ఇంకా 1 సంవత్సరం పైగా ఉంది. మళ్ళీ రేపు ఈ వారం తర్వాత కూడా గెలవబోయేది మంత్రి గారే, రాష్ట్రంలో అధికారం రాబోయేది కూడా కేసీఆర్ గారే. కాబట్టి ఎలాంటివి కూడా మార్పులు ఏవి జరగవు. చాలామందికి ఆ విషయాలు తెలియక మరి వాళ్ళే పోటీ చేస్తున్నంతగా ఏదో కప్పగింతలు అవుతా ఉన్నారు. ఇళ్ళకి అల్లకి అల్లకి ఇళ్ళకి పార్టీల నుంచి వాళ్ళకి ఆ విషయాలు తెలుస్తలేదు. అండ్ ఈ 10 రోజుల తర్వాత ఏది మారదు. మీ ఏవైతే ఎవరెవరికి ఏవైతే పదవులు ఉన్నాయో మా సైదన్న రిపోర్టర్గానే ఉంటాడు, నేను కౌన్సిలర్గానే ఉంటా, అందరూ. స్టేట్లో ఓన్లీ 119 స్థానాలకు మాత్రమే పోటీ జరగబోతుంది. ఈ 119 స్థానాలకి 4 కోట్ల ప్రజల మంది ఎన్నుకోబోతున్నారు. దీనికోసం ఒక 4 పార్టీల నుంచి అంటే 480 మంది అప్రాక్సిమేట్గా, ఇంకొంచెం ఎక్కువ అంటే 500-600 మంది పోటీ పడుతుంటారు. ఈ 500-600 మందే వాళ్ళ జాతకాలని పరీక్షించుకోబోతున్నారు. కానీ ఈ 500-600 మంది వాళ్ళ జాతకాన్ని పరిష్కరించుకోవడం కోసం 4 కోట్ల మందిలో వాళ్ళ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ వాళ్ళ పార్టీ సిద్ధాంతాలు చెప్పుకుంటూ పోతుంటారు. కానీ మొదటి స్థానంలో ఉన్నోడు పార్టీ మారితే న్యాయం ఉంటుంది, కానీ వాడు తోకకి తోక ఎక్కడో ఈకగా ఉన్నాడు. మరి పార్టీలు మారి మరి వాళ్ళు ఎందుకు పార్టీలు మారుతారో కూడా తెలియకుండా రాత్రి మారుతా ఉన్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు, అది మీ జీవితం మీద, ఒక నాయకుడు ఉన్నవాడు మీద, వాళ్ళ వ్యక్తిత్వం మీద మారుతుంది. ఏదో రాత్కి బాత్ లెక్క పార్టీలు మారడం బంద్ చేసి అండ్ రియల్గా ఒక్కసారి కూర్చొని మీ చుట్టూ తేరపారి చూస్తే మీకు అర్థమవుతుంది మీరున్న చోట మీ ప్రాంతం ఎంత మారిందో. నువ్వు కూర్చున్న చోట లైట్ వెలుగుతుందా లేదా, నీ ఇంటి ముందర రోడ్డు ఉందా లేదా, నీ ఇంటి వెనకాల కాలువలు తీస్తురా లేదా, నీ ఇంటి చుట్టూ చెట్లు వేసిర్రా లేదా, ఇవన్నీ చూసినప్పుడే ఈ ప్రాంతం ఎంత మారిందో, ఆ ప్రాంతాన్ని మార్చిన నాయకుడు ఎవరో మీకే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి తొందరపడి తెలిసి తెలవక పార్టీలు మారి పోతూ ఉన్నారు. ముఖ్యంగా నా 17వ వార్డు ప్రజలకు కూడా అందరికీ చెప్తా ఉన్నా, చిన్న చిన్న లాభాపేక్షలకి కొంతమంది వాళ్ళ వాళ్ళ పెత్తనాల కోసం ఏదో ముందుకొచ్చి ప్రజల్ని ఆ రాత్రికి వాళ్ళని ఏదో వాళ్ళ ఆలోచన మార్చే పని చేస్తూ ఉంటారు. మీరు క్లియర్గా మన ప్రాంతానికి ఉన్నటువంటి ఎన్నో ఏళ్ళు ఉన్న సమస్యకి ఆల్రెడీ ఒక కొలిక్కి వచ్చింది. అండ్ ఆ సమస్య కొలిక్కి రాని రోజున నేను మీ ముందుకు మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఎలక్షన్స్కి వస్తా కదా, అప్పటికి ఆ సమస్య పూర్తి చేయకుండా మీ ఇంటి గడపకు వచ్చి నేను ఓటు అడగను అని ఈ మాధ్యమం ద్వారా కూడా మీకు తెలియ, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంత దూరం ఇప్పుడు మీరు చెప్పిన ఈ హామీలు ఇంకా మీ 17వ వార్డులో తీర్చకపోతే మీరు పోటీలో నిలబడి మీ వార్డులో ఓటు అడగొద్దు. నేను మరొక్కసారి మీకు చెప్తా ఉన్నా, చాలా గట్టిగా చెప్తా ఉన్నా, ఎందుకంటే ఈ పనికి ఏదైతే మా ప్రజలు ఎంత గోసపడి ఉన్నారో ఆ గోసపడ్డ సమస్యకి ఆల్రెడీ 50 లక్షలు శ్మశాన వాటికకు సంబంధించి 50 లక్షలు శాంక్షన్ కావడం జరిగింది, పని ప్రారంభం కావడం జరిగింది. ఆ పనిని రేపు ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2-3 నెలల్లో పూర్తి చేసి అంగరంగ వైభవంగా దాన్ని ఓపెనింగ్ కూడా చేస్తాము. అది చేయనప్పుడు 1 సంవత్సరం తర్వాత జరిగే ఎలక్షన్స్కి రాను. అదేవిధంగా బడి విషయం కూడా, మా స్కూల్ విషయం కూడా కాంపౌండ్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు మా ప్రజలు. కాంపౌండ్ వాళ్ళు గేట్కి 3 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది. అంత చిన్న బడ్జెట్ తీసుకురాలనేంత స్థితిలో మా నాయకుడు లేడు, మేము లేము. కానీ అక్కడ విషయం ఏంటంటే మేము దాన్ని మంత్రి గారికి మా బడిని మార్చాలి అన్నప్పుడు నాకు 2 బడులు ఉన్నాయి 17వ వార్డులో, అంబేద్కర్ నగర్లో ఒక బడి, చింతల చెరులో ఒక బడి. రెండింటికి కాంపౌండ్ వాళ్ళు లేదు, కొన్ని మౌలిక వసతులు కల్పించాలని నేను లెటర్ రాయడం జరిగింది, మంత్రి గారిని అడగడం జరిగింది. కానీ స్టేట్ నుంచి ఒక పాలసీ వచ్చింది, మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి అని. ఆ ప్రోగ్రాం వచ్చేసరికి స్కూల్స్కి కేటాయించే బడ్జెట్లని సపరేట్గా కేటాయించకుండా ఆ మన ఊరు మన బడి కింద, మన బస్తీ మన బడి కింద కేటాయిస్తారు. కాబట్టి టోటల్ స్టేట్లో ఉన్న 21 బడ్లకి 3 దశలుగా తీసుకొని 7,000, 7,000, 7,000 21,000 స్కూళ్ళని పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో 7,000కి మా స్కూల్ ఉండాలని అడిగినాము, కానీ మాది ప్రైమరీ స్కూల్స్ కాబట్టి అప్పర్ ప్రైమరీ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది. అక్కడ ఇక్కడ కానీ 70 మంది, అక్కడ 70 మందే ఉంటారు. ఫస్ట్ దశలో తీసుకున్నది ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న స్కూల్స్ని తీసుకున్నారు. కాబట్టి మొదటి 7,000లో మా బడి
చేరలేకపోయింది. రెండో దశకి మా బడిని చేర్చినాము. ఆల్రెడీ చేర్చిన క్రమంలో మేము మంత్రి గారిని ఇంకొక అడుగు ముందుకేసి మాకు ఈ అప్పర్ ప్రైమరీ స్కూల్కి ఈ గోడలు, ఈ రంగులు, ఈ సున్నాలు కాదు, మాకు కావాల్సింది ఈ ప్రాంతంలో చింతల చెరువు ప్రాంతంలో హై స్కూల్ చేయమని. తిలక్ నగర్లో ఒక బడి ఉంది, భగసిన్నర్ పెట్టిర్రు, దానికి ప్రైవేట్ జాగాలు నడుస్తుంది, అది ప్రైవేట్ రెంటల్లో జరుగుతుంది కాబట్టి దాన్ని తీసుకొచ్చి మా ప్రాంతంలో మేము జాగా ఇస్తాము, ఇక్కడ ఈ చిన్న బడిని తీసేసి పెద్ద బడిని పెట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారికి లెటర్ రాసినాము, కలెక్టర్ గారు మంత్రి గారు యాక్సెప్ట్ చేసిరు, ఇన్స్ట్రక్షన్ ఇచ్చిర్రు, దానికి ఆల్రెడీ 30 లక్షలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టబోతున్నాము. కానీ పెడదామనుకున్న టైంలోనే మాది ఏదైతే బడి ఉందో చింతల చెరువు బడి, అదే మా పోలింగ్ బూత్ స్టేషన్ కాబట్టి దాన్ని ఈ టైంలో డిస్మాండిల్ చేయలేము కాబట్టి ఈ ఎలక్షన్స్ ఇప్పుడు అయిపోగానే ఇమీడియట్గా దానికి శంకుస్థాపన చేయబోతున్నాము. అక్కడే క్లియర్గా మేము పెద్ద బడి కట్టబోతున్నాం, చిరస్థాయిగా అక్కడ హై స్కూల్ ఉండబోతుంది. ఆ చింతల చెరువు కానీ, అంబేద్కర్ నగర్ కానీ, భగత్ సింగ్ నగర్ కానీ, పైన ఉన్నటువంటి సుందరయ్య నగర్ పట్టకు కానీ ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఒక హై స్కూల్ ఏర్పడబోతుంది. అది కూడా మంత్రి గారే చేస్తున్నారు. ఇది కూడా ప్రజలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ సందర్భంగా. అండ్ అంబేద్కర్ నగర్ స్కూల్ కూడా అదేవిధంగా కాంపౌండ్ వాలు, అది కూడా పూర్తవుతుంది. దీనికి ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అనే, ఇది కూడా పూర్తి చేస్తాం. ఈ రెండు పూర్తి కాకుండా నేను మళ్ళీ ఎలక్షన్స్కి, నా కౌన్సిల్ ఎలక్షన్స్కి మీ గడప దొక్కి ఓటు అడగనని ఈ ముఖంగా నేను సభాముఖంగా గట్టిగా చెప్తా ఉన్నాను. రైట్, సూపర్ అన్న. లిటరల్గా చెప్పాలంటే అని చేస్తావా చేయమని తర్వాత విషయం, కానీ చేయకపోతే నేను ఓటు అడగనని ఒక డేర్ అనేది చాలా ధైర్యం కావాలి ఆ మాటలు, అంటే ఆ ఓట్స్ రావాలంటే. సో ఇంకో విషయం అన్న, అన్న అనుకున్నా కొంచెం ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద ఈ ప్రభావం అనేది ఉంటుంది. సో ఈ బీఎస్పీ పార్టీకి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల ఎస్పెషల్గా ఎస్సీ వాళ్ళ ఓట్లు ఏమన్నా చీలిపోయే అవకాశం ఉందా? ఏవి ఎక్కడ చీలవు బ్రదర్, ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు. ఎలక్షన్ మూమెంట్ కొత్తగా ప్రారంభమైన కొత్తలో కొంత డబ్బా ఖాళీ ఉంటుంది కాబట్టి సౌండ్ ఎక్కువ వినిపెడుతుంది. రానున్న కాలం దగ్గరికి వస్తున్న కొద్దీ, పోలింగ్ టైం దగ్గరికి వచ్చేసరికి ప్రజలు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఆలోచించుకుంటారు ఏది గెలిచే పార్టీ, ఎవరు మంచి చేస్తారని. ఆటోమేటికల్గా వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ చేయి కానీ గెలిచే సైడ్కి పోతుంది, మంచి చేసిన దిక్కుకు పోతుంది. వాళ్ళకు జరిగిన మంచిని వాళ్ళే మళ్ళీ గుర్తు చేసుకొని వాళ్ళ విశ్వాసాన్ని ఓటు ద్వారా చూపిస్తారు కాబట్టి ఇవన్నీ ఏదైతే ముందు జరిగేది హడావుడు అంతా ఉంటుంది చూడండి, అది తీరా ఆ టైం వచ్చేసరికి అదంతా తగ్గిపోతుంది. పెద్దగా నేను మళ్ళొక్కసారి మీకు చెప్తున్నా, ఈ వారం తర్వాత నాట్ ఓన్లీ సూర్యాపేట, నేను చెప్పేది అంటే మీరు ఇంత గట్టిగట్ల చెప్పగలుగుతారు మీరు సూర్యాపేటలేగా తిరుగుతున్నారు అని అనొచ్చు. నాకున్న పరిచయాల ద్వారానో, ఇంతకుముందు వ్యాపారాల ద్వారానో, అండ్ నేను చేస్తున్న ద్వారానో నేను చాలా వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను, వివిధ ప్రాంతాల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. అండ్ మా పార్టీ, మా ప్రభుత్వం చేసిన పని మీద గట్టి నమ్మకంగా పాజిటివ్ అప్రోచ్తో ఉన్నాం కాబట్టి ఈ రోజున మీరైతే తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లిస్ట్ ఉంటుందో 119 మంది ఎమ్మెల్యేది ఈ సంవత్సరం, మీరు ఇప్పుడు మాకు 103 మంది ఎమ్మెల్యేలతోటి ఎలక్షన్స్కి మేము ఉండి మళ్ళా కొత్తగా కొంతమందికి దాంట్లో సీట్లు మార్చి ఇచ్చినాం. ఆ లిస్టు రేపు 2023ది కూడా, రేపు 3వ తారీఖు రిజల్ట్ రోజు కూడా ఒక 20 నుంచి 30 మంది పేర్లు మాత్రమే, 20 నుంచి 30 నేమ్స్ మాత్రమే మారుతాయి టోటల్ లిస్టులో. నేను చెప్తా ఉన్నా అన్ని పార్టీలతో సంబంధం లేకుండా మారుతాయి. అవి కూడా ఏదన్నా కొత్త పేర్లు, కొత్తగా సీట్లు వచ్చిన వాళ్ళు అక్కడక్కడ ఉన్నవాళ్ళే ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అఖండంగా మెజార్టీతోటి అన్ని చోట్ల ముందుకెళ్తుంది. ఇక్కడ జయేష్ రెడ్డి గారు కూడా, ప్రజలు ఎవరిని మీరు ఉన్నా వాళ్ళకి తెలుసు, వాళ్ళ జీవనంలో వాళ్ళకి జరిగిన మార్పులు క్లియర్గా తెలుసు కాబట్టి ఇక్కడ మంత్రి గారు కూడా వేరే పార్టీలకి చాలా చోట్ల ఏ బూత్ చూసుకున్నా 2-డిజిట్ లాగా కనపడేలాగా కనపడతాయి ఓట్లు. అంటే అట్లా టౌన్ వైజ్ చూసుకుంటే వాళ్ళకి క్లియర్గా ఎవరికి ఇంత మార్పు కనిపించింది అనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఉంటారు. వేరే పార్టీలకు అంత ఆస్కారం ఉండదు. ప్రధానంగా ఉన్న పార్టీలతోటే వాళ్ళకు కూడా వాళ్ళ చేసిన పని ఏదైతే ఉందో పాతవి వాళ్ళ పనులు అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళ సైడ్ ఏ రకం కూడా ప్రజలు మొగ్గరు కాబట్టి మంచి సైడే ఉంటారు. అది ఆటోమేటికల్గా వెనకే జరుగుతుంది. కాబట్టి రేపు ఎలాంటి, ఈ వారం తర్వాత పెద్దగా అందరూ ఊహిస్తున్నట్టు మీడియాలో హైప్ జరుగుతున్నట్టు ఈ 10 ఏళ్ళు అయింది కాబట్టి అనేది టైం కాబట్టి చూస్తారు, కానీ 2 సార్లు ఏదైతే అధికారం వచ్చిందో 3వ సారి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా 3వ సారి అవుతాడు. ఇక్కడున్న ఎమ్మెల్యే
ఎలాంటి వ్యక్తి అనేది అందరూ ఆలోచిస్తే, ఇక్కడి నుంచి మనం పంపించే నాయకుడు 119లో ఒకరిగా పంపిస్తే రేపు క్యాబినెట్లో వచ్చే 18 మందిలో ఒకరు ఉంటారు. ఆ 18 మందిలో ఒకరు ఉన్నాయన మొదటి 5లో ఒకడు ఉంటాడు. మొదటి 5లో ఒకడు ఉన్న వ్యక్తి అంటే ఈ స్టేట్ని నడిపించే మొదటి 5లో ఒక ఉన్న వ్యక్తి మన నాయకుడు మన పక్కన కూర్చొని మాట్లాడేటోడు అయితే అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి అయితే ఎంత అభివృద్ధి జరుగుతుందో అది ప్రజలు ఆలోచించాలి. అది ఆలోచించినప్పుడు ఇక వాళ్ళకి వేరే రకంగా ఆస్కారమే ఉండదు. ఎందుకంటే అంత శక్తివంత నాయకుడు అంత మంచి నాయకుడు అలా చేయగలిగినోడు ఉన్నాక ఇంతకంటే బలవంతుడు వస్తానో ఇంతకంటే శక్తివంతమైన వచ్చిన వస్తానో ఇంతకంటే మంచోడు వస్తానో అటుపోవాలి. కానీ ఈయన కాదని పోవాల్సిన అవసరం ఏముంటుంది? చేసింది వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుంది, చేయగలుగుతాడా లేదా అనేది కూడా ఎంత శక్తి ఉన్నాడో తెలుస్తూనే ఉంది. ఇక మరి ఇంకా వేరే ఆలోచన ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆటోమేటిక్గా ప్రజలు జయేష్ రెడ్డి గారి వైపే ఉంటారు. జయేష్ అన్నకే రేపు చాలామంది మెజార్టీలో కూడా అటు ఇటు ఆలోచిస్తారు, కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. దాంట్లో మీరందరూ రేపు 3వ తారీఖు తర్వాత క్లియర్గా చూస్తారు అది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ మనం ప్రస్తావించుకోలే. జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి చేయడంలో బరాబర్ ముందు అని అంటారు, ప్రజలకు మంచి చేయడంలో ఆ నియోజకవర్గాన్ని మంచి చేయడంలో ముందున్నారు, అది ఓకే. కానీ సెకండ్ క్యాడర్ లీడర్ని ఎదగనియరు, ఇంకో క్యాడర్ని ఎదగనియడు అనే ఆరోపణలు గట్టిగా ఉంటాయి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని మనం ఎన్నుకునేది మన వ్యవస్థలో టోటల్ వ్యవస్థ పరంగా మంచి జరగడానికి, కానీ వ్యక్తిగత లాభాల కోసం కాదు. వ్యక్తిగతంగా నాకేం చేసిండు నాకేం చేసిండు అనేది కాదు. మనం ఒక ఒక నాయకుని ఎంచుకునేది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడని. ప్రాంతం అభివృద్ధి అంటే ఏంది? మన మౌలిక వసతులు కావచ్చు, అక్కడ కలిగించే ఉపాధి అవకాశాలు కావచ్చు, అక్కడ ఉన్న నిన్నటి కంటే రేపటికి మన జీవనం మెరుగవ్వాలన్నది అంశం. అది వదిలిపెట్టి నాకేం జరగలేదు నా ఇంట్లోకి ఏం రాలేదని ఆలోచించినప్పుడే ఇలాంటివన్నీ ముందుకొస్తూ ఉంటాయి అప్పుడు. అండ్ మీరన్న దాంట్లో అలాంటి అంశాల్లో జయేష్ రెడ్డి గారు 1 ఉన్నాడు. 2వది మీరంటే సెకండ్ క్యాడర్ని ఎవరు పైకి రాలేదని. సెకండ్ క్యాడర్నే పైకి రానియకపోతే ఈ రోజున మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు ఒక పార్టీ నుంచి అభ్యర్థిని పోటీ చేయబోతున్న జానయ్య గారి గురించి చెప్పారు. జానయ్య గారు ఉండాల్సిన స్థానం ఒక పిఎస్సి చైర్మన్ ఒక మండలానికి. సూర్యాపేటలో 4 మండలాలు ఉన్నాయి. 4 మండలాల్లో ఒక వ్యక్తిగా ఉండేటోడు తీసుకపోయి జిల్లాలో మొదటి స్థానంలో ఉండే వ్యక్తికి ఎందుకు చేసిండు? జానయ్య గారికి ఆ పొజిషన్ ఇవ్వకపోయి ఉంటే జిల్లాలో ఈరోజున మొదటి స్థానానికి వచ్చిండు. ఆయన ఉండాల్సిందేంది? 4 మండలాల చైర్మన్లలో ఒకటి ఉండేటోడు, మండలంగా ఉండేటోడు. మరి తీసుకుపోయి ఆడబెట్టిండంటే సెకండ్ క్యాడర్లో ఉన్న జిల్లాకు పెట్టకుండా అవుతాడా? ఇంకొకరు జడ్పీటీసీ ఉన్నారు ఇంకో మండలం నుంచి, వెంకటనారాయణ గారు, ఆయన తీసుకుపోయి జిల్లా వైస్ చైర్మన్గా చేసిండు. అంటే కాకుండానే తీసుకుపోయి అయి ఉన్నాడా? ప్రతి ఒక్కరికి అప్పటికప్పుడు వచ్చే అవకాశాలను బట్టి అప్పటికప్పుడు ఉన్నది బట్టి నాయకుడు ఆయనకున్న చుట్టూ ఉన్న సమీకరణాలు అన్నీ చూసుకొని అవకాశాలు ఇస్తుంటాడు. అంతేగాని ఎదగనియలేదంటే ఏమీ లేని వాళ్ళని జడ్పీటీసీ చేసిండు? అసలు ఏమీ వాళ్ళు ఉంటారా లేదా అనేటోళ్ళని ఎంపీపీలను చేసిండు, సర్పంచ్లను చేసిండు, కౌన్సిలర్లను చేసిండు. టికెట్లు అమ్ముకునే స్థితిలో ఉన్న ఈ కాలంలో కూడా బీఫామ్ ఇచ్చి గెలవడానికి కావాల్సిన వనరుల్ని తన శ్రమని తన టైంని స్పెండ్ చేసి వాళ్ళ కోసం అహోరాత్రులు పనిచేసి వాళ్ళని గెలిపించి వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక పేరు పక్కన ఒక హోదానిచ్చిండు అలాంటి వ్యక్తి జయేష్ రెడ్డి. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఆ స్థానంలో కూర్చున్నాక వాళ్ళకు వాళ్ళకు ఎలా వాళ్ళ దాన్ని ముందుకెళ్లాలో చేసుకోలేక ఇవన్నీ మాట్లాడే మాటలు తప్ప ఆయన దగ్గర అలాంటివి లేదు. అవకాశాలు అనేవి కొన్నిసార్లు ఒకటి కాకుండా ఒకటి వస్తూ ఉంటుంది, చూసుకొని చేసుకోవాలి. ఉన్న అవకాశాలన్నింటిలో మెరుగుపరుచుకుపోతారు. అన్నీ నాకే కావాలనుకునే డోడికి వచ్చే భావన తప్ప అది వేరే ఎవరికి కాదు. అందుకే సెకండ్ క్యాడర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. క్యాడర్లో లేకపోతే ఈ రోజున అన్నకి ఏదైతే క్యాడర్ చూసుకోకపోతే ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఎట్లా ఉంటారు? నిమ్మలసిని గారు అట్లనే కదా, మార్పేది గారు అట్లనే కదా, ఇంకోటి అట్లనే కదా, మేము వచ్చిన అలాంటి సంబంధాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. అంటే కౌన్సిలర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కొక్క కౌన్సిలర్ ఒక 30-40 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి గెలిచిన కౌన్సిలర్లకి ఎలాంటి సరే కనీసం కాంట్రాక్ట్ పనులు ఏదో సంథింగ్ ఏదో ఉపాధి పనులు కల్పిస్తానన్నా ఆ పెట్టిన పెట్టుబడి అనేది వెళ్తుంది. కానీ 30-40 లక్షలు పెట్టి కౌన్సిలర్గా గెలిచింది, ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తే మాకు చేతులు ఏం లేకుండా పోయి అప్పుల పాలయ్యాం అని అప్పుల పాలయ్యారంట పలానా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్స్ అని మన ప్రతిపక్ష పాలు అని అంటున్నాం. ప్రజలు ఏమంటున్నారు? మరి ప్రజలు అభివృద్ధి జరిగిందని అంటారు. అంటే
సీట్లో కూర్చున్నవాడు రాజకీయాన్ని ఆర్థిక వనరుగా చూస్తుండని చెప్తున్నమాట మీరు చెప్పారు. మరి ఏదైతే ప్రజలు ఇచ్చిన హోదాని రాజకీయ నాయకుడిగా నీకు ఒక హోదా ఇస్తే దానిని ఆర్థిక వనరుగా చూస్తున్నావు అంటే అది రైటా తప్పా అనేది ప్రజలు ఆలోచించాలి. అంటే నువ్వు నీకు ఒక హోదా ఇచ్చినాక అదే ప్రజల మీద పడి ఏదో చేసుకోవాలనుకుంటున్నావు అని అర్థం. ఆ ఆలోచనే తప్పు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చినాక ఆ రాజకీయంకి వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఎలా ఎదగాలనుకున్నప్పుడు నువ్వు ఇంకొక వేరే ఒక వేరే వ్యాపారమో ఇంకోటో ప్రజల నుంచి తీసుకోవాలన్న ఆలోచన అంటే సెలెక్టెడ్ పర్సన్స్ కి చేయు తీస్తుండు వాళ్ళని వాళ్ళకు ఉన్న స్థాయి కంటే ఇంకెక్కువ కోటీశ్వరులు చేస్తుండ్రు మంత్రి గారే చేస్తుండ్రు అది కూడా కొంతమందిని ఆయనకు నచ్చిన వ్యక్తులనేమో మంచిగా ఆర్థికంగా కానీ పదవుల పరంగా కానీ నెత్తిన పెట్టుకుంటారు చాలా మందిని అయితే పక్కన పెట్టిస్తుండ్రు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక వనరులు కానీ ఎలాంటి పదవులు కానీ ఇవ్వట్లేదు అని అంటారు. పక్కన పెట్టడం అయితే ఏముండదు కానీ మీరు అన్నారు నచ్చిన వ్యక్తులని మరి నచ్చాలిగా ఎవరికైనా లీడర్ కార్డు ఉన్నప్పుడు నువ్వు లీడర్కి నచ్చాలి. మనమే ఒక దోస్తుని ఎంట పెట్టుకొని పోతాం వాడు నచ్చితేనేగా ఎంట పెట్టుకుంటాం. నువ్వు నా వాని పక్కనే ఉండి వానికి నచ్చని పనులు చేస్తూ వానికి నచ్చాలని వాడు మనకి ఇవ్వాలని కోరుకోవడం అది ఏ స్టేజ్లోనైనా ఏ సెక్టర్లోనైనా అది కరెక్ట్ కాదు. కాబట్టి నువ్వు నచ్చే విధంగానే ఉండాలి. లీడర్కి ఏం కావాలని కోరుకుంటుండో అది మనం ఇవ్వాలి. లీడర్ ఏం ఆలోచిస్తుండో ఆయన దృక్పథం ఏందో ఆయన ఆలోచన ఏందో వాళ్ళ ఆలోచన తగ్గట్టు పనిచేయాలి. నువ్వు మంచి లీడర్ కాడు ఉండి చెడు ఆలోచన చేసినప్పుడు నీకు ఆయనకు పొసగదు నచ్చదు నచ్చదు కాబట్టి నువ్వు అనుకున్నది కాదు కాదు కాబట్టి నీకు ఎప్పటికైనా అదే ఉంటుంది. ముందు నువ్వు లీడర్ దగ్గర ఉన్నప్పుడు లీడర్ ఏం ఆలోచిస్తుండు లీడర్ ఆలోచన ఏందో తెలుసుకొని లీడర్ ఆలోచన తగ్గట్టు అడుగుజాడలు నడిస్తే నువ్వు నచ్చుతావు నీ ఆలోచనకి మెరుగుపడుతుంది కావాల్సిన కూడా వస్తుంది. సో ఇప్పుడు సూర్యాపేట ఎస్పెషల్గా సూర్యాపేట నియోజకవర్గ వర్గాన్ని చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ద టైగర్ ఈజ్ బ్యాక్ అని అంటున్నారు. సంగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే నన్ను గెలిపిస్తే సూర్యాపేటకు రైల్వే ట్రాక్ తీసుకొస్తానని సంగిరెడ్డి అంటున్నారు. సో టోటల్ బీఆర్ఎస్ నాయకులు కానీ మంత్రి గారు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు మొత్తం అవినీతి చేస్తున్నారు. నేను అవినీతి నేను రాజకీయం చేస్తానని సంగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు అంటున్నారు. కోటజయన యాదవ్ గారి గురించి మీకు తెలుసు మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మనకు రాజ్య అధికారం కావాలి సో అందుకే నాకు ఓటు వేయండి అని అంటారు. సో వీళ్ళ ముగ్గురు పైన మీ అభిప్రాయం. దిస్ ఈజ్ పబ్లిక్, దిస్ ఈజ్ నాట్ జూ. టైగర్ షుడ్ బి ఇన్ జూ, నాట్ ఇన్ ద పబ్లిక్ సొసైటీ. కాబట్టి టైగర్స్కి సొసైటీలో ఎల్లో లేదు. ప్రజా సమాజంలో ప్రజా సమూహంలోకి పులులని సింహాలని ఎంటర్ కానియరు, ప్రజలే ఎంటర్ కానియరు, ఎవరో కాదు. కాబట్టి సూర్యాపేట ప్రజలు ఇంకా విఘ్నులు కాబట్టి ఏ పులులని ఏ సింహాలని ఏ ఏనుగులని ప్రజా సమూహంలోకి రానియరు. ప్రజా సమూహంలో తిరిగేది ఓన్లీ కారు మాత్రమే, కారు ఒక్కటే తిరుగుతుంది. సో ఆ కారు మీదనే ప్రజలు ప్రయాణిస్తారు. సో సంగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు అన్న మాటలు, సంగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు ఏమంటున్నారంటే బాగా భూ కబ్జాలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, నన్ను గెలిపిస్తే నేను సూర్యాపేటకు రైల్వే ట్రాక్ చేస్తానని అంటున్నారు. ప్రజలు ఎవరైతే నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆయన నాయకుడిగా ఉన్నాడు బయట పెట్టచ్చు చెప్పొచ్చు. ఒకవేళ అదే వాస్తవాలు అయితే దానికి రకరకాల పోడియమ్స్ మాధ్యమాలు ఉన్నాయి, ఆ రకంగా చేయమనండి తెలుస్తుంది. ఇప్పటివరకు అలాంటివి మా దగ్గర ఏ ఉన్నా సరే సహించే నాయకుడు కాదు కాబట్టి అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళ ఇళ్ళ నుంచి వాళ్ళని గట్టిగా మందలిస్తున్నాం కాబట్టి వాళ్ళు బయటకు పోయి వాళ్ళ దుకాణాలు వాళ్ళు పెట్టుకుంటున్నారు అంతే తప్ప ఇళ్ళ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అలాంటి ఆలోచనలు లేవు. అలాంటి ఎవరున్నా సరే ఇక్కడ ఉండడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇప్పుడు ఈ పోయే వాళ్ళ పరిస్థితి అంతా కూడా గదే. కాబట్టి ఈ ఆయన ఎలాంటి ఏమైనా ఆరోపణలు ఉంటే అవి మాత్రం ఆరోపణల లెక్కనే ఉంటాయి తప్ప వాస్తవాలు ఉన్నప్పుడు తీసుకుపోయి కలెక్టర్ గారికి చెప్పొచ్చు లేదంటే కేసులు కోర్టుల ద్వారా చేపించవచ్చు ఏమైనా చేయొచ్చు. కానీ అలాంటివి ఈ 9.5 ఏళ్లలో అంతకుముందు ఉన్న పాలనకి ఇంతకుముందు ఉన్న పాలనకి బెదిరింపులు కావచ్చు, దందాలు కావచ్చు, కబ్జాలు కావచ్చు, లేదన్న వాస్తవము, సిండికేట్లు అన్న మాట కావచ్చు, సూర్యాపేటలో లేదన్న వాస్తవం ప్రతి వ్యాపారస్తునికి ప్రతి చిన్న జీడి మిఠాయి సమోసా అమ్మేటువంటి దగ్గర నుంచి మొదలుపెట్టి పైన పెద్ద వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అది. కాబట్టి అవి ఆ ఆరోపణలు విని వాళ్ళు నవ్వుకుంటున్నారు తప్ప ప్రజలు మౌనంగా ఉండి నవ్వుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ క్యాంపెయినింగ్లో మాటల్ని, అంతే తప్ప వేరే ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడ రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారు
మాది ఎంఆర్పిఎస్ రిజర్వేషన్ సంబంధించి ఆ కమిటీ వేస్తాము అని చెప్పి కమిటీ కూడా ఏమని చెప్పి ఆర్డర్ వచ్చిందని చెప్పేసి చెప్పగానే కొందరు ఎంఆర్పిఎస్ నాయకులు బీజేపీ నాయకులను కలవడం జరిగింది. అందులో నాన్నగారు కూడా వెళ్ళి కలవడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఉషా మెహ్రా కమిషన్ వేసింది, రిపోర్ట్ ఇచ్చింది, దానికి చేయాల్సింది పార్లమెంట్లో వీళ్ళకి న్యాయమైన కోరిక చేయాలి ఏబిసిడి వర్గీకరణని చెప్పడం జరిగింది. ఈ ఈ సమాజం కొంత ఒకరే ఫలాలు తింటున్నారు, ఇలా డివైడ్ చేయడం వల్ల అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. చేసే అధికారాన్ని పార్లమెంట్లో ఉందని, ఇంతకుముందు కోర్టు ఏదైతే మాకు ఇంతకుముందు ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో అవకాశాన్ని ఇక్కడ కాదు చేసుకోవాల్సిన పని పార్లమెంటు ద్వారా, పార్లమెంట్ చెప్పి ఆ రాష్ట్రాలకు ఒకవేళ మీరు ఎక్కడికక్కడ పెట్టుకోండి బిల్ అంటే ఆ రాష్ట్రాలకు హక్కు ఇచ్చేస్తే వాళ్ళు పెట్టుకోవడం, తద్వారా ఏబిసిడి జరిగిపోద్ది అనేది క్లియర్గా అందరికి తెలుసు. ఆ చేయాల్సిన పనిని అప్పుడున్న పార్టీ చేయలేదు. ఇప్పుడు బీజేపీకి ఓకే వీళ్ళు వచ్చి మళ్ళా కమిటీ అనేది ఒకటి ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఆల్రెడీ విషయం మీద పూర్తి అవగాహన ఉండి దానికి సంబంధించి చేయగలిగిన పని ఏం చేయాలో కూడా తెలిసిండు కూడా మళ్ళా ఏదో ఇప్పుడు రాజకీయంగా ఈ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్లో మాదిగలని వాడుకోవడానికి ఈ మాట చెప్పడం తప్ప వేరే ఏం లేదు. కానీ ఎందుకంటే ఆ స్థితిలో ఏదైతే ఇప్పుడు చేయగలిగే స్థితిలో ఉన్నాడు, ఉన్నప్పుడు దానిని మళ్ళా ఒక కమిటీ అనే పేరుతోటి ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. చేయాలనుకున్న వ్యక్తి రేపు రానున్న దాంట్లో చేసి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో అడగొచ్చు కదా, రానున్న ఎలక్షన్స్లో. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలలో దూరు చెప్పాల్సిన అవసరం ఏంది? కాకపోతే ఒక్కటి ఇక్కడ పాజిటివ్గా చూసేది ఏంటంటే, మేము ఒక దేశ ప్రధాని ఒక కుల సంఘ మీటింగ్కి 29 రాష్ట్రాల్లో ఉన్న చిన్న అంటే ఒక కులానికి సంబంధించిన పెద్ద వర్గ బలగంగా ఉన్న దానికి మీటింగ్కి ఈ దేశ ప్రధాని రావడం అనేదే ఆ ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడికి పెద్ద విజయంగా, మరి ప్రధాని అక్కడి దాకా వచ్చిండంటే ఎంతో కొంత పాజిటివ్ నిర్ణయం ఉంటుందని ఆశించడం కోసం ఆ వర్గం బిడ్డగా ఆశిస్తున్నా. కానీ మరి ఇది నమ్మబలుగుతారా లేకుంటే మళ్ళా మోసం చేస్తాడా అనేది తెలీదు, చూడాలి. ఇక మరి మా నాన్నగారి విషయం మీరు తీసుకొచ్చారు, మరి దానికి ఏ రకంగా ఉండండి? మా నాన్నగారు అనేది మరి నిబద్ధతతో ఉన్న వ్యక్తి కాబట్టి మరి నాయకుడు చెప్పినప్పుడు తన స్వలాభం కంటే టోటల్ సమాజానికి ఎక్కువ జరుగుతుంది మంచి అని ఆలోచించే వ్యక్తి కాబట్టి మరి కృష్ణన్న చెప్పిన మాట కోసం మరి ఈ దేశ ప్రజాని వచ్చి మన సమాజానికి ఇంత పెద్దన మాట ఇచ్చింది కాబట్టి మరి మనం కూడా అటు నిలబడాలని అన్నందుకు మరి ఈ ప్రాంతంలో ఆయన మరి ఇక్కడ రిప్రజెంటేషన్ వేయడం కోసం ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి వెళ్ళి మరి వాళ్ళతో మద్దతుగా నిలబడడం జరిగింది. కానీ నేను రాజకీయంగా మా నాన్నగారి పంద, ఆయన ఉద్యమంగా ఆయన నాయకుడు చెప్పిన పందాలో ఆయన ఉన్నాడు. మరి నేను ఒక నన్ను గెలిపించిన ప్రజలకి నేను ఉన్న పార్టీకి నేను విశ్వాసంగా ఉండాలి, నేను ఉన్న నాయకుడికి నమ్మకంగా ఉండాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. కానీ ఈ ఒక్క అంశమే గెలుపోవటం నిర్ణయించదు కాబట్టి దానికి 360 డిగ్రీస్లో చాలా అంశాలు తోడై ఉంటాయి కాబట్టి మరి ఆ అంశాన్ని తీసుకొని అవతల పార్టీ ఆయన మాలాంటి వాళ్ళని బూచిగా చూపించి మమ్మల్ని ప్రజల్లో ఏదో పలచన చేద్దాం అనుకొని తద్వారా లాభ పొందుదాం అనుకుంటే అది ప్రజలు మరి ఆయనకున్న ప్లస్ పాయింట్స్ని మైనస్ పాయింట్స్ కూడా చూస్తారు కాబట్టి ఈ అంశంలో మా నాన్నగారిని అక్కడ ప్లస్గా చూసుకున్నా, మరి మా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఇటు బిడ్డగా అక్కడ నేను చేసినవి పార్టీగా చేసినవి మా నాయకులు చేసినవి చూసుకున్నప్పుడు ఆ రెండిట్లో బేస్ చేసినప్పుడు మరి పెచ్చు మా వైపే ఉంటుందని పార్టీకే ఉంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆయన ఆ ప్లేస్లో కరెక్ట్గా ఉన్నాడు, నేను నా ప్లేస్లో కరెక్ట్గా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఈ మోడీ గారు ఈ ఎంఆర్పిఎస్ కమిటీ ఓకే చేసి ఇప్పుడు ఓకే చేసేస్తే మీరు ఇందులోనే ఉంటారా, నాన్నగారికి సపోర్టింగ్ ఉంటారు ఇప్పుడు సామాజిక వర్గానికి చేసేస్తే? అంటే నేను యాక్చువల్గా మీరు అన్నట్టు మా నా ప్రయాణం అనేది జయేష్ రెడ్డి గారితో మాకున్న అటాచ్మెంట్ వల్ల జరిగింది కాబట్టి మా ముందు ప్రయాణం కూడా ఆయనకు మాకున్న అటాచ్మెంట్ మీదనే ఆధారపడి ఉంటుంది తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము తీసుకున్న కుల వర్గీకరణ దళిత వర్గీకరణ 100% స్టాంప్ కొద్ది చేసేస్తే మీరు ఒక దళిత నాయకులుగా కేసీఆర్ గారి పార్టీ అంటే జగదీష్ రెడ్డి గారు గారు
సో మోడీ గారు పక్కా ఎస్ కుల వర్గీకరణ చేసినాం ఎస్సీ వర్గీకరణ చేసినాం చెప్పేసి చేసిన ఆ బీజేపీ వైపు పోయే అవకాశం ఉంది. మేము ఏ వైపు ఉంటామంటే ఏదైతే మా ఉద్యమాన్ని ఇన్నాళ్ళు నడిపిన మా ఇంట్లో కృష్ణన్న బొమ్మ ఈరోజు ఉంటుంది, నేను నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిది మంత్రి గారి బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మతో పాటు ఇంకో బొమ్మ ప్రధాని మోడీ గారు చేస్తే ఆయన బొమ్మ కూడా పెట్టుకుంటాం. కానీ మా ప్రయాణంలో ఇంతకుముందు చెప్పినట్టు విస్తృతంగా అందరికీ మంచి జరిగే సైడు కుల మతాలకు అతీతంగా మంచి జరిగే సైడు చేస్తుందని ఈ పార్టీ నమ్మినాం కాబట్టి ఇక్కడ ఉండం. ఏ రోజైతే ఈ పార్టీ అందరికీ మంచి చేయట్లేదని నమ్మినప్పుడు ఇందులో ఉండం. కాబట్టి మా అటాచ్మెంటు విస్తృతంగా మంచి జరిగేది ఏదైతే ఉంటుందో అందులో ఉంటుంది. ఈ రోజున మా ప్రయాణం జయేష్ రెడ్డి గారితో మాకు ఆ మంచి చేస్తున్న నమ్మినాం కాబట్టే ఆయనతో ఉన్నాము. అది ఆ ప్రయాణం కొనసాగేది మంచి ఎంతవరకు తీసుకెళ్తే అంతవరకే ఉంటుంది. వర్గీకరణ చేసినందుకు ఆయనని మనసులో పెట్టుకుంటాం, ఆయన ఇంట్లో మా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుంటాం, అండ్ సమాజానికి అంతా కూడా మంచి చేసిండని చెప్తాం. కానీ ఈ ఒక్కద పాయింటే చేసింది కాబట్టి మిగిలిన అన్ని చెడు చేసినంత మాత్రాన దాంతో ఉండాలని లేదు. కాబట్టి నా ప్రయాణం బీఆర్ఎస్ పార్టీతోటి జయేష్ రెడ్డి గారితో ఉంటుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈసారి మూడోసారి సూర్యాపేట కాన్స్టిట్యున్సీలో మంత్రి జగదీష్ రెడ్డి గారికి ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను అతిశయోక్తిగా చెప్పాను కానీ ఈసారి మంత్రి గారు 20,000 నుంచి 30,000 మెజార్టీ మధ్యలో 25,000-27,000 తోటి కంపల్సరీ గెలుస్తారు. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ అది అప్పటి మూడ్ ఆఫ్ ఆ డే ఆఫ్ మూడ్ ఆఫ్ ద ఉంటుంది. ఇప్పుడైతే క్లియర్ కట్గా మేము ఆ రకంగా ఉందని చెప్తున్నాము. కొంత ఇప్పుడు ఈ ఇక్కడి నుంచి ఈ మాధ్యమం ద్వారా కూడా చెప్తా ఉన్నాను. అవి కూడా ఎలా అంటే రాజకీయాలు అన్నప్పుడు చాలామంది వ్యక్తిగతంగా వాళ్ళ వాళ్ళ స్వార్థాల కోసం కొంత పనిచేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, బ్యాక్ స్టాబింగ్, మనం ఒక నాయకుని దగ్గర ఉండి ఆ నాయకుడికి దగ్గర ఉంటూ మనం నమ్మక ద్రోహం చేసే పని చేయకూడదు. కొంతమంది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత లాభాపేక్ష కోసం కొంతమంది చేస్తూ ఉంటారు. అది అన్ని పార్టీల్లో ఉంటుంది, అధికారంలో ఉన్నాం కాబట్టి మాకు కొంత ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మా దగ్గర కూడా అట్లాంటి చెత్త కొంత ఉంటుంటుంది. ఆ ఉన్న చెత్త ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే వారం తర్వాత మారేది ఏముండదు. మీరు చేసిన తప్పులు మాత్రం మిమ్మల్ని మీ ఆత్మ విమర్శ చేసుకుంటే అవి మిమ్మల్ని కూడా క్షోభిస్తాయి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మీ ప్రవర్తన మీ వ్యక్తిత్వం కూడా తెలిసిపోతుంది. కాబట్టి దాన్ని ఎంత తొందరగా మీరు మార్చుకొని రేపు పోలింగ్ రోజున అట్లాంటివి బంద్ చేస్తే నాయకుడు 25,000 అని చెప్పిన నేను అది ఆగకుండా మీటర్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అట్లాంటి వాళ్ళ వల్లనే కొంత అటు ఇటు ఉంటుంది తప్ప ప్రజలుగా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. కాబట్టి అలాంటి నాయకులందరూ కూడా ఈ సందర్భంగా నేను చిన్నవాడినైనా మీ అందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే మనం ఉన్న చోట విశ్వాసంగా నమ్మకంగా నాయకునికి అవసరం ఉన్న రోజున బలం ఉండాల్సిన రోజున యుద్ధం జరిగే రోజున ఉండాలి. కానీ అదే సైన్యంలో ఉండి అదే దగ్గర ఉండి సైన్యం మధ్యలో కత్తి కిందకి పడేస్తే ఎవడే టైం నుంచి ఎటు పొడుస్తుండో అర్థం కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీరు గమ్మున ఉండొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానీ ఉన్న చోట మాత్రం మోసం చేస్తే అది మీకు ఈ రోజున కాలం వెంటనే దేవుడు కూడా వెంటనే రిటర్న్ ఇస్తాడు. కాబట్టి అది మీకో జరుగుతుంది లేకపోతే మీ పిల్లలకో జరుగుతుంది. ఇవి శాపాలు కాదు, మీ జీవితంలో మీరు కూడా కొంత రీకాల్ చేసుకుంటే అవి జరిగే అందరికీ తెలుస్తుంది. మీ చుట్టుపక్కల ఇంకెవరైనా ఇట్లా చేసామని చూసినా కూడా మీ అనుభవంలోకి క్లియర్గా ఉదాహరణగా కనపడతారు. కాబట్టి రేపు సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఉన్న చోట అది ఏ పార్టీలో ఉన్నా సరే నాయకుని వెంట బలంగా నిలబడండి, నమ్మకంగా నిలబడండి, నిజాయితీగా పనిచేయండి. కాబట్టి ముఖ్యంగా మా బాల్లో ఒక అందరికి కూడా చెప్తా ఉన్నాం మేము క్లియర్గా. అది చేసినప్పుడు మన నాయకుడికి రేపు ఇంకొక ప్రశ్న ఏ రిపోర్టర్ కూడా మనకి ఎందుకు మెజారిటీ తక్కువ అని అడిగే ప్రశ్న రాదు. కాబట్టి వాటన్నిటిని ఈ ఎలక్షన్స్ తోటి పటాపంచాలు చేసి ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా 17వ వార్డు అంబేద్కర్ నగర్ చింతల చెరువు భగత్ సింగ్ నగర్ ప్రాంత ప్రజానీకానికి ఇంతకుముందు కూడా మనం హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చిన బూతులు మనవి జగదీష్ అన్నకి 18 ఎలక్షన్స్లో. రేపు కూడా ప్రతి ఒక్క పథకం కావచ్చు మంచి కావచ్చు అన్నీ మనకు జరిగినాయి. ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే కూడా అవి కూడా రేపు చేసుకుంటాం. కాబట్టి మీరందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు కానీ ఎలాంటి వాటికి మా అన్న ఇలా ఉన్నాడు, మా బాబా ఇలా ఉన్నాడు, మా తాత ఇట్లా ఉన్నాడు అని కాకుండా మనకున్న వాళ్ళు మనకి ప్రభుత్వం ఏ విధంగా మంచి చేసింది దాని ద్వారా మనం ఏ మంది మంచి లబ్ధి పొందినామో దాన్ని ఆలోచించుకొని
దాని ద్వారా మీరు మీరు రేపేసే మీ ఓటు విలువైన ఓటుని ఒక్క ఓటు అయినా సరే చాలా ఇంపార్టెంట్. వాళ్ళు వీళ్ళు చెప్పేది ఆగమైపోయి తర్వాత రీకాల్ కావద్దు. కాబట్టి మన ప్రజలకి ముఖ్యంగా చెప్పేది మన దగ్గర అంతా మంచి జరిగింది, ఏమన్నా మిగిలి ఉంటే అది కూడా మంచి చేస్తాడు, చేసే నాయకుడు ఉన్నాడు, చేయించుకోగలిగే ఉన్నవాడిని నేనున్నాను. కాబట్టి మా అందరి ద్వారా ఆ పని మీరు తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ రేపు 3వ తారీఖు జరిగే ఎలక్షన్లో ప్రతి ఓటు కారు గుర్తు మీద జయశన్న కోసం వేయాలని సందర్భంగా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ నన్ను కూడా ఇంటర్వ్యూ చేసినందుకు ఈ ఎస్ మైక్ వారికి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైట్ అన్న, ఎనీవే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ 3వ తారీఖు తర్వాత ఖచ్చితంగా కలుద్దాం. కలుస్తాం మనం, చాలా ఉంటుంది మన జర్నీ ఇంకా. ఓకే, థ్యాంక్ యూ.